డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినంత అవినీతి ఏ పార్టీ చేయలేదని చెప్పేసారు లెక్కలని ముందు పెడతారా ఈసారి కూడా మోడీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది దేశం నాశనం ఐఎమ్ సారీ సంచలన సారీ ఒక సీనియర్ నాయకుడిగా మీకెవరైనా అటువంటి అభ్యర్థి ఎవరైనా ఉన్నారా ఇట్స్ మై ఆరోపణ ఎస్ యూ కాన్ ప్రివెంట్ మీ ఎన్నికల కమిటీలో మీరు కూడా ఉన్నారు మరి ఏంటి ఎలా సన్నద్ధం అవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ బట్ మీరు కూడా ఎలా 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 మద్దతు లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇది అడగడం చాలా విచారం మీ నియోజకవర్గంలో ఏ నాయకుడిని పొన్నా లక్ష్మి ఎదగనివ్వట్లేదు అనేది ఒక వాదన రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకు అడుగుతారా మీరు పిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీరు సపోర్ట్ మీ మీ మద్దతు ఎవరికై ధైర్యం ఉన్నది సో ఈ మీటింగ్ ద్వారా అయినా మీరు అందరూ కలిసే ఉన్నారని అనుకోవచ్చు భవిష్యత్తు పార్టీకి ఉండదు ఎంత చేసిన మిమ్మల్ని డీసీ వ్యతిరేకని కంచి రాములు గారు ఎందుకు అనాల్సి వచ్చింది వేదల గురించి మాట్లాడండి లిజెన్ టు మే వాస్తవర్ ప్లీజ్ ఇదే అన్నారు ప్లీజ్ లిజెన్ టు మై యా ప్లీజ్ లిజన్ టు మే యా మరి కేసీఆర్ అడిగావా తొమ్మిది సంవత్సరాలలో నేను ఎవరు ప్రతి సమయా ఒక్కరి సమయా మేము ఇంటర్వ్యూ ఇస్తే మా మీద ఇలాంటి ప్రసారం అయ్యేందుకు అవకాశాలు చేజిక్కించుకుంటాం మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరు ఎందుకంటే రియాక్ట్ అవుతున్నారు నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతూ ఉన్నాయి సో కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త రకమైనటువంటి జోష్ కనిపిస్తున్నటువంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య సమన్వయ పరిస్థితులు కొనసాగుతున్నాయా ఇంకా విభేదాలు రగులుతున్నాయా ఎందుకంటే ఈసారి హ్యాట్రిక్ దిశగా కేసీఆర్ గారు తన యొక్క వ్యూహరచన శరవేగంగా పూర్తి చేసుకుంటున్నారు సో మరి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది జనాలు ఒక హాట్ టాపిక్గా ఉంది సో మన ముందు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నాయకుడైనటువంటి పొన్నా లక్ష్మీ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధించబోతుంది అంటే అధికారం దిశగా వెళ్ళబోతుందా లేకపోతే కొన్ని సీట్లకే పరిమితం అవ్వబోతుందా ఇలా అనేక అంశాలు మనం చర్చించుకుందాం లక్ష్మీ గారు నమస్కారం సార్ మీరు మాత్రం ఇంకా అలాగే మేము ముసలి అయిపోతున్నాం కానీ మీరు మాత్రం వయసులో ఏమాత్రం మీకు కనబట్టలేదు సార్ ఏంటి ఏంటి హెల్త్ సీక్రెట్ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు మరి నేను ఈ సీక్రెట్ చెప్పినట్టయితే మీరు అందరూ కూడా అట్లాగే అవుతారు కదా చెప్పరా మీరు అన్నారు సీక్రెట్ ఏటర్ సీక్రెట్ లేదు అని చెప్పడానికి ముందు ఈ మాట నాను అంతేనా సీక్రెట్ లేదు సీక్రెట్ ఏ ఉంటుంది సీక్రెటే ఉండదు కానీ మీ అభిప్రాయం ఏదో ఉంది తెలుసుకోవాలని మీకు తా ఉంటుంది కదా న్యాచురల్ న్యాచురల్ కామన్గా అందరికీ అలాగే ఉంటుంది కదా అంటే మేము కూడా మెయింటైన్ చేద్దాం అని అంతకంటే ఏ లేదు సరే పొలిటికల్గా వచ్చేద్దాం సార్ సార్ నిజంగా చూసుకుంటే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారింట్లో లంచ్ భేటీ అని ఒక భేటీని పెట్టి మీలాంటి సీనియర్ నాయకుల్ని అందరిని కూడా పిలిచారు ఏంటి సార్ అసలు లంచ్ బీట్ యొక్క సారాంశం ఏంటి అంటే అందులో ఏదో బయటికి మీరు వాళ్ళ లోనంతా మాట్లాడుకుని బయటకు వచ్చిన తర్వాత మీడియాకి అసలు లోపల ఏం జరిగింది అనేది చెప్తారనుకుని ఆల్ మీడియా అక్కడ వెయిట్ చేసింది సో ఏమీ తేల్చలేదు అన్న పాయింట్ మీద అంటే కొంత మీడియా అయితే ఒక మ్యా ఆ మ్యాటర్ ఒక ఆ విషయంలో వచ్చింది అసలు ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఏం జరిగిందో మీరైనా చెప్తారా కనీసం ఓహో ఐసే నేనైనా చెప్తానని చెప్తే విందామని చెప్తే ప్రసారం చేద్దాం అక్కడ ఏం జరిగిందో చాలా స్పష్టంగా చెప్పారు కదా ఒక విందు భోజనం సరే తనకు కావాల్సిన వాళ్ళు లేకుంటే సీనియరే అనుకోండి తనకు దగ్గర చాలా చాలామందిని పిలిచారు ఇది ఒక ఈవెంట్లో జరిగిన చర్చ రాజకీయాలలో ఉన్నవాళ్ళు సుదీర్ఘంగా మధ్యంతరంగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండవచ్చు కలిసినప్పుడు రాజకీయాలు మాట్లాడతాం కదా ఇప్పుడు మన కుటుంబంలో మనం కలిసినప్పుడు ఎట్లా ఉన్నాడు అతను అన్న వచ్చాడు తమ్ముని పిల్లలు ఎలా ఉన్నారు అంటారా అమ్మ వాళ్ళు వచ్చారు అనుకో మీరు మీ ఫ్యామిలీ ఇక్కడ ఉంది అమ్మ వాళ్ళు వచ్చారు అమ్మ సిస్టర్ వాళ్ళు ఎట్లా ఉన్నారే ఎప్పుడు పోయినా మాట్లాడతారా అంతే కదా సో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు రాజకీయాలు మాట్లాడతారు రాజకీయాలలో మాట్లాడింది మీకు తెలియదు అన్నట్టుగా తెలుసుకోలేదన్నట్టుగా మళ్ళీ నన్ను ఏమైనా చెప్తారన్నట్టుగా మీరు అడిగారు ఓకే మీకు తెలియకపోవచ్చు కానీ తెలిసినా తెలియకున్నా బయట ఏం తెలియదన్నట్టుగా ఉందా మీడియా ఒక్క నిమిషం ఒక్క నిమిషం సరే అందులో ఆథెంటిక్ ఆథెంటిసిటీ రియల్ యూనో ఇష్యూస్ కొంతమంది అంటే మాట్లాడింది రాకపోవచ్చు కానీ ఇది ఒక దీన్ని ఏమంటాం ఆత్మీయ కలయిక దాంట్లో మాట్లాడాం కానీ రాజకీయంగా చెప్పాలి అన్నప్పుడు ఏం చేయాలి మాకు పార్టీ ఉంది అందులో వివిధ శాఖలు ఉన్నాయి మాకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని తెలంగాణ రాజకీయాల మీద తెలంగాణ కాంగ్రెస్ ఆలోచించే విషయాలని అక్కడ చర్చించాలి సరే అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు కానీ వేదిక ఏది పార్టీకి పిఎస్సీ అక్కడ చర్చించిన తర్వాత పార్టీ నిర్ణయాలు తీసుకోవచ్చు కొన్ని నిర్ణయాలు తర్వాత తీసుకోవచ్చు మళ్ళీ పునరాలోచన చేయొచ్చు ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే పెద్దలతో మాట్లాడి మళ్ళీ పిఎసీ మెంబర్లకు తెలియజేయవచ్చు మనం అనుకున్నాం ఇలాగా ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని హైకమాండ్ నుంచో లేకుంటే మిగతా వాళ్ళ దగ్గర నుంచో అనుభవజ్ఞత నుంచో ఇట్లా వచ్చింది అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఒక సాంప్రదాయము విలువ పార్టీ యొక్క లక్ష్యం అందుకోసం ఒక విందు భోజనంలో మాట్లాడిన అన్ని తూచా తప్పకుండా చెప్తారని మీరు అనుకోవడం పొరపాటే పార్టీ బలోపేతానికి సంబంధించి అడగాల్సిన అవసరం లేదు నేను పూర్తిగా చెప్పిన తర్వాత మీరు అడిగాను అక్కడ ఎన్నో విషయాలు మాట్లాడాను మాట్లాడిన తర్వాత పార్టీ యొక్క దీంట్లో మాట్లాడిన తర్వాత తెలియజేయాలని అనుకుంటాం అంత మాత్రం చేత అక్కడ మాట్లాడింది పూర్తిగా చెప్పలేదంటే పొరపాటు కదా అది విందు భోజనం ఓకే విందు భోజనమే అంతే కేవలం విందు భోజనమే అవునయ్యా ఆత్మీయత పెంచుకోవడానికి మీరు మీ ఫ్యామిలీలో మీ వాళ్ళని ఎందుకు పిలుస్తారు అంటే ఎందుకు పిలుస్తారు మీడియాని అందరినీ కూడా ఆహ్వానించారు కాబట్టి ఏదో చెప్పబోతారనేది కాస్త ఉంటుంది కదా మేము గడుస్తున్నాము మీరు చూడండి మేమంతా కలిసే ఉన్నామని గుర్తించడానికి చూపించడానికి చూడడానికి మీరు వస్తే మళ్ళీ ఇదోట అంటే మీరంతా కలిసే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేయడం కోసం పిలిచారా మీడియా మీడియానా మీడియా మేము పిలిచిన బికున్నా వస్తుంది కదా మేము చెప్పినా చెప్పకుండా రాశారు కదా అంటే మీరు సీక్రెట్గా ఆ రాజకీయాల్లో సీక్రెట్లు కూడా ఉన్నాయని మీరంటే మేము నమ్మాలా అంటే సీక్రెట్లు ఉండవని అనుకుంటున్నారా మీరు నేను ఉంటాయి ఉంటే మీ దగ్గర దాకా వస్తాయా అదే అంటున్నా అదే రావు అంతే పీరియడ్ అదే సీక్రెట్ సీక్రెట్ సో మొత్తానికి అంటే అంటే వచ్చారు కదా ఇలా తరచుగా కలుసుకోవడం మంచిది అనే అభిప్రాయం వస్తుందా ఆత్మీయత పెంచుకోవడం డెఫినెట్లీ రా ఇప్పుడు నిర్ణయాలు రాజకీయాలు పక్కన పెడదాం కానీ మనుషుల మధ్య వ్యక్తుల మధ్య ఒక భావంతో ఒక ఆ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు తరచుగా కలుసుకుంటే మంచిది అనే అభిప్రాయం మొదలైంది ఇప్పటిదాకా మీరేం చేశారు ఈయన ఆయనకు పడదు ఆయన పడదు ఇదంతా ఉంది అని ప్రచారం అయితే జరిగింది కదా ఈ ప్రచార నేపథ్యంలో ఇదొక బ్రేకు ఓకే సో ఈ మీటింగ్ ద్వారా అయినా మీరు అందరూ కలిసే ఉన్నారని అనుకోవచ్చు కలవడానికే మేము కలిసాం కలిసి ఉండడానికే కలిసాం ఓకే లేకపోతే ఎందుకు పోతాం ఓకే ఏదో రోడ్ మ్యాప్ గీట్ మ్యాప్ కదా కలిసి ఉండడానికే పోయాం లేకపోతే ఎందుకు పోతాం అదే అదే పార్టీ ముఖ్యం అనే భావంతో అందులో పాల్గొనే వాళ్ళం మేము ఓకే అంతే కదా వ్యక్తులు తాత్కాలికం దట్స్ నాట్ ఇంపార్టెంట్ బట్ కలవడం చర్చించడం ఆత్మీయతను పెంచుకోవడం అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవడం అభిప్రాయ భేదాలకు కారణాలు కనుక్కోవడం అవి ఉత్పన్నం కాకుండా చేయాల్సిన చర్యలు ఏంటి అని ఆలోచించడం తప్పు కాదు కదా ఓకే అది అంతే సో మరి మీ మీ మీరు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అని మీరు సపోర్ట్ మీ మీ మద్దతు గట్టిగా ఉన్నట్టేనా అనుకోవచ్చు మీరు మళ్ళీ ఇలా తిప్పుతున్నారు మీ మీ పర్సనల్ క్వశ్చన్ ఇది అంత పర్సనల్ క్వశ్చన్ ఏంది నేను కాంగ్రెస్ వాదినయ్యా ఒక పేపర్ ఆయన రాత్రికి రాత్రి సంప్రదించకుండా రాత్రి పన్నెండు తర్వాత సమయం ఇవ్వకుండా ఒక పేపర్లో వేశాడు నేను టీఆర్ఎస్కి వెళ్తున్నానని ఆ రోజు పొద్దున ఏం చేశాను తెలుసా ఈ దేశ చరిత్రలో పన్నెండు లక్షల సర్కులేషన్ పేపర్ అది తెలుగు పేపరు ఆడ దారుణ చేశాను ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక నాయకుడు పార్టీ మారుతుడననే వార్త రాసినందుకు ఆ వార్తాపత్రిక ముందు ధారణ చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఈ వాస్తవం మీకు తెలియకపోవచ్చు కానీ మీరు నన్ను అడుగుతున్నారని నా బాధ అదే మీరేనంటే ఇప్పుడు కాస్త అసమ్మతి జ్వాలలో ఇంకా రగులుతూనే ఉన్నాయి కదా అయితే నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోలేని సందర్భంలో పార్టీకి లాయలిస్ట్ గా ఉన్న నన్ను మీరు ఈ రకంగా ప్రశ్నించే అవకాశం తీసుకున్నది నాకేం అభ్యంతరం లేదు కానీ లాయలిస్టులు అయినా కాకుండా స్వప్రయోజనాల కోసం మాట్లాడే వాళ్ళని మీరు ఏ రకంగా చూపిస్తారో నాయన నాకు తెలియదా మేము మాకు పార్టీ ముఖ్యం పార్టీ నిర్ణయాలు శిరోధార్యం అంతే కదా మాకు మా మా పార్టీ అధ్యక్షుడు అందులో సందేహం లేదు మేము ఎక్కడైనా మాకు ఏదైనా అనిపిస్తే మేము తెలియజేస్తాం దిస్ ఇస్ హౌ వీ ఫీల్ ప్లీజ్ లుక్ ఇన్ టు దాట్స్ ఆల్ ఐ కెనాట్ ఛాలెంజింగ్ ఓకే సో ఇక మీరు ఈ మధ్య బీసీ నినాదం అనేది ఎత్తుకున్నారు దేనికి అసలు అంటే మీరు ఆల్రెడీ ఒక బీసీ నాయకుడు చాలా అద్భుతమైన నాయకుడు మీరు చాలా సీనియర్ నాయకుడు మంచి పదవులు అనుభవించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి భారీ నీటి నీటి పారుదల శాఖ మంత్రిగా చేస్తున్నారు సో ఈ బీసీ నినాదం అనేది ఏంటి అంటే మీ స్వలాభం కోసం ఏమన్నా దీని ఏమన్నా అంటే బీసీ నినాదం ఈ మధ్యనే నేను తీసుకున్నాను మేము తీసుకున్నాం అనే మాట అంటే మీకు రాజకీయాల గురించి అవగాహన లేకుండా పోయింది చెప్ మొత్తం వినా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు మీకు అవగాహన లేదు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద లేకుంటే ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన చర్యల మీద అవగాహన ఉంటే ప్రశ్న రాదు ఏదో దుకాణం పెట్టినట్టు ఏదో అడుగు ఒక్కరిషం ఒక్క నిమిషం అడుగుతున్నారు అని ఏ నేను ఇవాళ కాదు రెండు వేల నాలుగు నుంచి ముందు నుంచి బీసీ సమావేశాలు నిర్వహించలేదా ఆ జడ్జిలతోటి అన్ని పార్టీల నాయకులతో కూర్చొని మాట్లాడలేదా ఇది నా వ్యక్తిగత నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తాను రెండు వేల పదహారులో పెద్ద మీటింగ్ చేశాం రెండు వేల పదిహేడులో చేసాం అన్ని పార్టీలతో కలిసి రెండు వేల పద్దెనిమిదిలో చేశాము ఎప్పుడు చేసేదానికి మీకు సమాచారం లేకుండా అన్నారు ఓకే అన్నారు నాకే అభ్యర్థనం కానీ మనది పరాయి పాలన నుంచి బ్రిటిష్ వాళ్ళను కొట్టి ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ఎందుకెచ్చుకున్నాం రాచరిక పాలన వద్దని ఎందుకు నిర్ణయించుకున్నాం ప్రజల అభిమతం మేరకు మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది అంతే కదా ప్రజలంటే ఎవరు అన్ని వర్గాలు కులాలు ఉన్నాయి మతాలు ప్రాంతాలు ఉన్నాయి భాషలు భాషలున్నాయి అందరూ సో అందరి మద్దతు కూడగట్టే కూడగట్టడంలో పార్టీలు శ్రమిస్తాయా లేదా ఆ శ్రమించడంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నావా లేదా అని ఆలోచించడం కూడా డిమాండా లేదు కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్లో ఏం చెప్పింది రాహుల్ గాంధీ గారు కులగణ గురించి మా డిమాండ్ చేశారు కదా అదే డిమాండ్ను బెంగళూరు ఐఎన్డిఐఏ సదస్సులో ఇది అందరూ ఇరవై ఆరు పక్షాలు తీర్మానం చేశాయా తీర్మానం చేశాయి కదా అంటే మేము పార్టీని కానీ పార్టీ భావాలకు విరుద్ధంగా ఏమైనా మాట్లాడినామా ఇదొకటి అంటే ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన మీరు ప్రశ్న అడిగే ముందు ఆ ప్రశ్న ప్రసారం చేసే ముందు ఇవన్నీ తెలుసుకుంటే మంచిదని నేను నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పండి మీరు అడిగారు ఇప్పుడు ఎందుకు అన్నారు ఎన్నికల సమయం వచ్చింది అడగంది అమ్మాయిని అన్నం పెట్టదనే సంస్కృతి నుంచి ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళమా కదా కానీ ఈ టైంలో అంటే కాంగ్రెస్ కూడా ఐక్యంగా ప్రజలందరూ భావించే ఈ టైంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కారణం ఏంటనేది కొంతమంది ఆహా కొంతమంది కొంతమంది ఆ ఎవరో నాకు తెలుసు కానీ కొంతమంది గురించి కాదు కదా మనం పార్టీ బలోపేతం గురించి నేను మాట్లాడుతున్నా బాగా వినండి అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని అదొకటి ఎన్నికల సమయంలోనే కదా ఒత్తిళ్ళు వచ్చేటి ఇంకొకటి మనం ప్రజాస్వామ్యం ప్రజలస్థితితో ఓట్లట్టున్నాం ప్రజల లోపల మొన్న నాకు అడిగారు ఏదో ఖమ్మంలో జోష్ వచ్చింది మా కర్ణాటకలో జోష్ వచ్చింది అందుకే మీరు అడుగుతున్నారని నేను అన్నాను ఖమ్మంలో జోష్ అంటే జోష్ అంటే ఏంది అని అడిగాను అరే చాలా మంది వచ్చారు కదా ఓహో ఆ చాలా మందిలో ఉన్నారా అత్యధిక శాతం ఎవరు సమాజంలోని అత్యధిక శాతం ప్రజల్లోని అత్యధిక శాతం వస్తే సభ సక్సెస్ అయింది ఏదో ఒక్క వర్గం వస్తే సక్సెస్ కాలేదు దీన్ని అయితే విభేదించరు కదా దీనికి తప్పు పట్టరు కదా దీనికి కోడిగుడు మీద ఉన్న ఈకల్ తీసేసినట్టు అయితే మాట్లాడలేరు కదా వాస్తవమే కదా మరి అటువంటప్పుడు పార్టీ కార్యక్రమాలలో పార్టీలో భాగస్వాములు అవుతున్న బీసీల గురించి ఆలోచించమని చెప్పడం కూడా ఒక నేరమా ఇంకోటి మీరు దయచేసి గమనించండి ఎనభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు సార్లు అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై మూడు తర్వాత మొదటి ప్రభుత్వం తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మూడుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో యాభై శాతం సీట్లు సాధించలేకపోయింది ఇది నేను ఏదో కట్టుకథలుగా చెప్పేది మీరు వెరిఫై చేసుకుంటు అంటే మేము అడుగుతున్నాం మరి ఇంత జోరుగా బయట నుంచి వచ్చాము ఏదో మెజారిటీ వచ్చింది మన ప్రభుత్వం ఏర్పాటు చేసాం కానీ మన కాంగ్రెస్ పార్టీలో యాభై శాతం సీట్లు ఎందుకు రాలేదని ఆత్మవిమర్శ చేసుకోవాలని కానీ దానికి సరియైన మార్గాలు కనుక్కోవడం కానీ కారణాలు కనుక్కొని దాన్ని పునరావృతం కాకుండా మెజారిటీ సీట్లు వచ్చే విధంగా తెలియజేయాలని చెప్పడం డిమాండా అంటే ఇదా వేరుగుపటా కాదు కదా ఎనభై మూడు తర్వాత అన్నాను దాని అర్థం మీకు బాగా తెలుసు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఓబీసీలు అంతగా గెలవలేకపోతున్నారు ఇది వాస్తవం మరి వేరే పార్టీలలో ఈ ఓబీసీలు ఎందుకు గెలుస్తున్నారు ఆ క్యాండిడేట్స్ ఏమైనా చాలా చరిత్ర కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి చరిత్ర లేదని ప్రజలు ఓట్లేస్తున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కలిగించాలి అనే మాట మీద వాళ్ళను కాన్ఫిడెన్స్లో తీసుకోవాలనే దీని మీద మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మన పార్టీ బలోపేతానికి అన్ని వర్గాలను సమతుల్యంగా చూసే రీతిలో ఓదార్చే రీతిలో అవకాశాలు కల్పించే రీతిలో ఉండాలి అని చర్చించడం నేరం కాదు మీ ఈ రకంగా ప్రసారం కావడం భాగ్యం కాదు ఒకటి మేము పార్టీ గురించి ఆలోచిస్తున్నాం పార్టీ బయట పోయి మాట్లాడడం కదా పార్టీలో అనుకుంటున్నాం సో అంతే అడిగాం ఇది తప్ప మన పార్టీలో ఎందుకు గెలుస్తలేరు అవతల పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు అడగడం తప్ప ఇది ఆలోచించమని చెప్పడం తప్ప మెజారిటీ ప్రజలకు అవకాశం కల్పించమనే కదా కులగరణ మనం చేద్దామంటే కేసీఆర్ గారు ఒక్కరోజు హంగామా చేశాడు మొత్తం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా బహిర్గతమే చేయలేదు మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేపడతా ఉంటుంది వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిద్దామని ఉదయపూర్ డిక్లరేషన్లో ఇచ్చాం మరి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏదో జోష్ వచ్చిందని లేకపోతే ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వచ్చినాయని ఏ వర్గాలైతే దీన్ని ఆ కోణంలో చూస్తారో ఆ వర్గాలు ప్రచారం ప్రసారం చేసే కానీ కానీ పార్టీ బలోపేతం చేస్తున్నారని అనుకోకపోతే భవిష్యత్తు పార్టీకి ఉండదు అది కూడా చెప్తున్నాను ఓకే కానీ మీరు పీసీసీ సారిధిగా పదవిలో ఉన్నప్పుడు బీసీలకి ఏమీ చేయలేదని మీ పార్టీ నాయకులే అంటున్నారు మీరు మా పార్టీ నాయకులు అంటారు పార్టీ నాయకులు అన్నంత మాత్రాన వాస్తవాలు మారిపోతాయా నిజాల అబద్ధాలు అదే చెప్తున్నాను మీరు తొందరపడతారు చెప్పండి చెప్పండి ఎవరో అన్నంత మాత్రాన ఫ్యాక్స్ విల్ రిమైన్ ఫ్యాక్ట్స్ అంతే కదా నాకు ఎందుకు ఇచ్చారు నేను అడిగానా పిసిసి ప్రెసిడెంట్ నలభై రోజులు నలభై రోజులు అంటే నీకు సర్పంచ్ ఎలక్షన్సు పంచాయతీరాజ్ ఎలక్షన్సు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్సు మున్సిపల్ ఎలక్షన్సు తర్వాత నీకు పార్లమెంటు అసెంబ్లీ అసలు నేను నిలబడనని అన్నాను నాకు ఎందుకు ఇచ్చారు పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన నాయకులంతా మీరు ఎవరు ఎవరు అన్నారో నా వల్ల ఓడిపోయిందని ఏ మాట అన్నారో అన్నారు చాలామంది నాయకులు అందరి నాయకులు కూడా తెలంగాణ ఇస్తే పదిహేడు పార్లమెంట్లో పదిహేను వస్తాయని చెప్పారు అటువంటి వాళ్ళు రెండు మూడు లక్షలతో ఓడిపోయారు సో రాజకీయాలు వేరు రాజకీయాలు మాట్లాడారు దాని గురించి కూడా ఓటర్ కారణాలు కానీ ఒకరిని బాధ్యను చేసి నిందలు ఆపా ఆపాదించి చేయడం మంచిది కాదు అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాలుగు రాష్ట్రాలలో గవ ప్రభుత్వం ఉంటే మూడు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు బీసీలు ఎందుకు చేసినాయి ఒక మెసేజ్ పంపడానికి కదా యాభై శాతం పైన ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది మిమ్మల్ని కూడా గుర్తిస్తున్నాం అనే దీనికోసం చేశాం సరే అదొకటి అదే కాదు ఇక్కడ ఇచ్చాం సీట్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పీవీ గారు బంగ్లాదేశ్ విమోచన తర్వాత వేవు మనం అంతకుముందు ఏది గ్రీన్ రెవల్యూషన్ కానీ లేకపోతే ఇదేది మన భూ సంస్కరణలు కానీ పేదవాళ్ళకి ఇచ్చిన భూములు అన్నీ మంచి పనులు చేశాం కానీ ఆ నినాదంతో కాదు కదా బంగ్లాదేశ్ విమోచన ఒక జోష్ ఒక నినాదం దాంతోటి దేశమంతా వస్తుంది అనే నమ్మకం కలిగింది ఆ రోజుల్లో పీవీ గారు రెండు వందల తొంభై నాలుగు సీట్లకు మొట్టమొదటిసారిగా ముప్పై ఆరు సీట్లు ఇచ్చాడు రెండు వందల తొంభై నాలుగులో ముప్పై ఆరు పన్నెండు శాతం దాదాపు అది హయ్యెస్ట్ చరిత్రలో నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఎందుకు ఇచ్చాడు ఇప్పుడైనా వీళ్ళకి అవకాశం కల్పిద్దామనే నేపథ్యం ఇచ్చాడు గెలిచారు కూడా అనామకులు ఎక్కడెవరు అంతకుముందు రాజకీయాల్లో లేని వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు ఆ వచ్చింది ఊపు వచ్చింది గాలి వచ్చింది మిగతా అన్ని పక్కన పడతాయి నేను తెలంగాణ వచ్చిందనే నేపథ్యంలో నేను కూడా ఇచ్చాను హైయెస్ట్ నూట పంతొమ్మిదిలో ముప్పై ఏడు ఇచ్చారు నేను పోటీ చేయను అన్నారు అది వేరు నేను కూడా ఓడిపోయాను చాలామంది అందరం గెలవలేకపోయాను కారణ ఆలోచించాలా వద్దా నావలనా ఓటే సరే మీరు ఇంత చేశాను అంటున్నారు ఇంత చేసిన మిమ్మల్ని బీసీ వ్యతిరేకంగా కంచి రాములు గారు ఎందుకు అనాల్సి వచ్చింది చూడ పిచ్చోళ్ళ గురించి మాట్లాడదు విధవుల గురించి మాట్లాడడానికి ఇప్పుడు నూ యాభై శాతం ఓట్లు ఎప్పుడైనా ఏ పార్టీ అయినా యాభై రెండు నుంచి సంపాదించిందా ఒకే ఒక్కసారి డెబ్బై రెండులో బంగ్లాదేశ్ విమోశన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ పాయింట్ నైన్ పర్సెంట్ సాధించింది మిగతా అన్ని నలభై నాలుగు ముప్పై నాలుగు మందిని కదా అంటే ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన అరవై శాతం ప్రజలు మాతో ఏకీభవించలేదు నగ్న సత్యమా అటువంటిప్పుడు ఎవరే ఆయన ఆయన ఏదో నడని మీరు నన్ను అడగడం ఈ మాట ఇంకా ప్రచారం కావడం ఇట్స్ రిడిక్యులస్ ఇట్స్ రిడిక్యులస్ యూ టెల్ మీ వాట్ కేసీఆర్ హెస్ ఆన్సర్డ్ కెన్ యూ గో టు కేసీఆర్ అండ్ ఆస్క్ లక్ష్మణ్ లక్ష్మణ ఇట్ ఈజ్ యువర్ కౌంటర్ పార్ట్ ఎలక్షన్లో మాట్లాడింది కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పనుల మీద కానీ మీరేమో ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు ఆయనతో చర్చించారు ఒక ప్రశ్నకు పద్దెనిమిది రోజులు సమయం తీసుకొని చెప్పాడు మీరు మాత్రం అసలు ఏం వినడం లేదు కదా కనీసం మీ సమాధానం చెప్పట్లేదు కదా అని అడగరా మీరు

ఒక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాను ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వాడిని అంటే మీరు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోరు మమ్మల్ని పట్టించుకోరు ఎవరు మాట్లాడిన దాని గురించి ఇక్కడ ప్రశ్నలు మీరు మీరు అడిగినట్టే పొన్నా లక్ష్మి గారు ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారి అవకతవకల్ని ఎత్తి చూపిస్తుంది కదా మీరు ఎందుకు మిమ్మల్ని ఏదన్నా అడిగితే మీరు ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు అవును కేసీఆర్ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియా ఎండగడుతుంది అది మీకు ఎందుకు కనపడలేదు నేనే అండగడుతున్నాను మరి మీరు దాని గురించి అడగట్లేదు కదా మేము అడగట్లేదు మీరు అలా అనుకుంటున్నారు ఎట్లా నువ్వు ఎక్కడ అడిగావు ఏ రోజు వచ్చింది నీ ప్రసారం ఏ రోజు వచ్చింది నీ ఇంటర్వ్యూ ఎన్ని సార్ మీరు ప్రెస్ మీట్లో కలిస్తే ఎవరైనా పొరపాటున ఆగు వాళ్ళు వచ్చారు అడిగితే ఏమన్నాడు హనుమన్ దగ్గర అన్నారు ఎవరైనా ప్రొటెక్ట్ చేశారా ఎవరైనా మాట్లాడారా వీటికి సమాధానం రావు మేము మిమ్మల్ని పిలిచి మేము ఇంటర్వ్యూ ఇస్తే మా మీద ఇలాంటి ప్రసారం అయ్యేందుకు అవకాశాలు చేజెక్కించుకుంటున్నారు అది తప్పు అంటున్నాను యాభై శాతం ఎన్నడూ మద్దతు లేదు ఏ పార్టీకి అటువంటిప్పుడు యాభై ఎంత మంది ఉంటారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీడియా మద్దతు అంటున్నారా మీరు ఎవరు మీరు యాభై శాతం ఎన్ను రాలేదని చెప్తున్నారు రాలేదు అంటున్నారు అరే ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి డెబ్బై రెండులో మాత్రమే ఫిఫ్టీ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చింది మిగతా ఎలక్షన్లు అన్నిటిలో మీరు సరిగ్గా విండల్లా దృష్టి సారించడల్లా అర్థం చేసుకోవట్లా ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు శాతం కదా రికార్డ్ లేదా నేనేమని అబద్ధం చెప్తే మళ్ళీ చేస్తారు కదా మీరు అదే కేసీఆర్ దగ్గర వారు మోడీ దగ్గర వారు అది వేరు విషయం అదే అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గురించి అడుగుతున్నాను చాలా బాగుంది మూడు ముక్కలు అట్లా నడుస్తుందని వాదన వినిపిస్తుంది అదే వాదనలు మీకు బాగా అనిపిస్తాయి ఎక్కడ లేవు వాదనలు ఇంట్లోనే ఆందరిన ఒక తీరుకున్నారా మీరు ఇది అడిగేసి ఏదో సంచలనం ఇట్లా పొన్నాళ్ళ లక్ష్మి ఇంట్లో చెప్పింది నేను అబద్ధం చెప్పాన ఇంట్లో భార్య నూటికి నూరు రూపాయలు నీతో ఎక్కిపోతుందా మీ అన్నదమ్ములంతా ఒక్క మాట మీద ఉంటారా ఇది ఒక రాజకీయ పార్టీ కోరికలు ఉంటాయి అంత మాత్రం చేత అదేదో భూతొద్ద పెట్టి చూపించడం నాకు అర్థం కదా నేను ఇంత చేసినా యాభై శాతం సీట్లు ఆ యాభై శాతం పర్సెంట్ జనం మద్దతు లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇది అడగడం చాలా విచారం అంటే అడగడం అంటే క్లారిటీ తీసుకోవడం సార్ క్లారిటీ లేని నాలుగో స్తంభంగా ఉన్న మీరు ఈ మాత్రం క్లారిటీ కూడా అర్థం చేసుకోవాలని ఉంటారని నేను అనుకోలేదు నేను ఏదన్నా మీరు అలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నా వ్యంగ్యం కాదు వాస్తవం ఉన్న ఉన్నా ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో మీకు సీటు దక్కే అవకాశం ఉందా అనేది పెద్ద వార్తగా వినిపిస్తుంది దాని మీద దగ్గర క్లారిటీ తీసుకుందాం అంతకంటే ఒకసారి కేసీఆర్ దగ్గర పోయి ఏ మీరు గజ్వల్ని చేస్తున్నారా లేకుంటే కామారెడ్డి అన్నారా ఆలేరు అన్నారా అని అడుగుతారా అడిగారా ఎందుకు సార్ ఆయన ప్రశ్నలు పెట్టినప్పుడు అడుగుతారుగా మన మీడియా ఎవరైనా అడిగారు ధైర్యం ఉన్నది మేము ఏమన్నా కాబట్టి మమ్మల్ని అడుగుతారు ఏదైనా అడుగుతారు అంతే అడగండి నో ప్రాబ్లం నేను చెప్పాను కదా కుటుంబంలో ఎట్లాగో మా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటుంది కుటుంబం గురించి ఆలోచించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తారని నేను అనుకోను అంతే గారు ఒకవేళ మీరు తప్పుగా తీసుకోవద్దు ఒకవేళ మీకు సీటు దక్కకపోతే కారు ఎక్కే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలామంది చర్చించుకుంటున్నారు అయితే మొట్టమొదలు మనం స్టార్ట్ చేసినప్పుడే చెప్పేది ఈ దేశ రాజకీయ చరిత్ర ఎవరైనా ఒక పన్నెండు లక్షల సర్క్యులేషన్ పేపర్ ముందు దారుణ చేసిన చరిత్ర ఉందా అది విన్న అర్ధగంట లోపట్నే మళ్ళీ ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారంటే ఎవరితో మాట్లాడుతున్న నాకు అర్థం కావాలి ఎందుకు మాట్లాడుతున్న నాకు అర్థం కాలేదు మీ కోణం ఏమిటో నాకు అర్థం కాదు మీ లోపాయి కారు ఏంటో నాకు తెలియదు ధన్యవాదాలు సరే కదా ఒకవేళ దక్కకపోయినా మీరు కాంగ్రెస్నే నమ్ముకుంటారా దక్కకపోయినా అనేది మీకు ఎవరు చెప్పారు విత్ వాట్ అథారిటీ యో రాస్కి దక్కుతుంది దక్కదు మా పార్టీ అంతర్గతం సార్ అది కదా అవును నేను ఇంకో అనుమానం చెప్పను చేస్తారండి కౌంటర్ ఇప్పుడు అదే అంటే మీ గురించి చాలా మంది ఏమంటున్నారు చెప్పనా ఏమంటున్నారు సార్ అన్నారు చెప్తాను ఇందులో వదిలే తర్వాత చెప్పండి నా గురించి కూడా తెలియాలి కదా నీ గురించా నీ గురించి ఎవరో అన్నారు ఇప్పుడు ఎవరై ఎవరన్నారో మీరు చెప్పరు నేను కూడా ఎవరన్నారో అన్నారో చెప్పా ఎందుకు ఆ వాదన ఆ విషయం అది కాదు మనకు ఇప్పుడు మా పార్టీ అన్ని కోణాలు ఆలోచిస్తుంది ఓకే నలభై మూడు సంవత్సరాల అనుభవం సరే ఎలా వాడుకుంటారు అనేది పార్టీ ఇష్టం అంత మాత్రం చేత మీలాంటి వాళ్ళు వచ్చి మీకు దక్కకపోతే పార్టీలో ఉంటారా అని అడగడం ఏం భావ్యమే ఇది నా చరిత్ర తెలిసిన తర్వాత నేను చెప్పిన తర్వాత అరగంట కిందే చెప్పాను నేను ఐఎమ్ ది మోస్ట్ లా అంటే వన్ ఆఫ్ ది లాయలెస్ట్ పీపుల్ అని ఆ మాట అన్న తర్వాత కూడా ఈ ప్రశ్న అడుగుతున్నారంటే మీ కోణం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అంటే మమ్మల్ని భదనాలు చేయడానికి మీ మీడియాను వాడుకొని చేస్తున్నారా నేను చెప్పకపోతే వేరు మొదలు చెప్పాను కదా మేము లాయలిస్ట్ అన్నాను కదా రేవంత్ రెడ్డి గారి గురించి అడిగితే మేము పార్టీ నిర్ణయాలకు అన్నిటి కట్టుబడి ఉంటామని చెప్పాను కదా పార్టీ సందర్భాలు చెప్పాను కదా అంతా అయిన తర్వాత కూడా ఈ ప్రశ్న అడుగుతున్నారంటే మీ మోటివ్ ఏందో నాకు అర్థం కాలేదు సరే లెట్స్ ఫర్ గెటిన్ సో సో అంటే అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ మీ అంటే మామూలుగా మీరు ఆషామాషో చిన్న వ్యక్తి కాదు మీ మీద ఇలాంటి వాక్యాలు బయట నుంచి వినపడినప్పుడు కానీ వాటిని డెఫినెట్లీగా మీరు దాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీ మీద కాదు కాదు నేను చెప్పేది చెప్తుంటాను కానీ చరిత్ర తెలుసుకున్న తర్వాత వాస్తవాలు తెలుసుకున్న మీరు ఇలాంటి నాయకుల మీద వచ్చేది చేస్తారు కదా మీరు పోయి మా నాయకులను వేరే వాళ్ళని అడుగుతారు రైట్లా అడుగుతా ఎక్కడ అడిగారు ఎందుకు మాట్లాడతారా కేసీఆర్ మీద అడగలేదు మోడీ ప్రెస్ మీటింగ్ విను 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 ఇది సామాజిక కోణంలో బంధనాన్ని చేసే కుట్ర కాదు సార్ మీరు ప్రతిసారి కేసీఆర్ని అడగలేదు 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 కేసీఆర్ని అడిగే టైం వచ్చినప్పుడు కానీ కేసీఆర్ని అడిగే సందర్భం వచ్చినప్పుడు కానీ ఏ మీడియా ఎవరు వదిలిపెట్టరు సార్ ముఖ్యమంత్రి అంటే ఎవరైనా భయపడతారా సార్ కాదు తొమ్మిది సంవత్సరాలు ఇంకా సరిపోలేదా మీకు మీరు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం కదా ఒక్కనాడు మీడియా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కానీ మరి మీరు మీ పార్టీలో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకి మీరు ఏ సంబంధాన్ని చెప్తున్నారు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు మేము ఇంటర్గా మాట్లాడుకుంటాం కదా మీకేం సంబంధం మా పార్టీ వాళ్ళు మాట్లాడేది అంటే మా పార్టీలో ఇలా అంటున్నారని ప్రసారం చేయడానికా మీరు ఉన్నది ఏ పార్టీలో లేదా కెన్ కన్యూసే అన్ని పార్టీలలో అంత సవ్యంగా ఉందా అభిప్రాయ పేద లేవా బయటకెందుకో మీరు చెప్తలేరు మాకు తెలుసు మాకు తెలియదా మేము మీతో మంచిగుంటాం కాబట్టి మీకు స్వాతంత్రం అంటే మీకు ఆ స్వతంత్రం ఉన్నట్టుగా మాతో ఫీల్ అవుతారు కాబట్టి మీరు ఫీల్ అవ్వడం ఉంది మనకి అదే ఉన్నది డెఫినెట్ ఉంది ఉండే పడితేనే ఆ స్వాతంత్రం మిగతా పార్టీలతో మీకు లేదు అలా అని ఎలా అనుకుంటారు సార్ మీరు ప్రతి ఒక్క పార్టీని అడుగుతాం సార్ ఎక్కడ అడిగారు ఎవరిని ఎక్స్పోజ్ చేశారు మీరు చెప్పండి సరే ఇప్పుడు సరే కేసీఆర్ని అడగమంటారు మీరు కేసీఆర్ ను అడగమంటారు కేసీఆర్ చేస్తుంది ఏ ఏం తప్పు మీరు అనుకుంటున్నారు మీరు అడుగు మీరు అడగమంటున్నారు కదా సార్ కేసీఆర్ చేస్తుంది ఏం తప్పు అని అడగమంటారు మీరు చెప్పండి పని అయితే మీకు ఇప్పుడు ఓనమాలు నేర్పాల చెప్పండి మీ కోణంలో నా కోణం కాదయా ఇప్పుడు రాజకీయాలు ఒకవైపు ప్రజలు ప్రాంతాలు అభివృద్ధి సంక్షేమం ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇంకో మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెడతాం పిచ్చిలేషా ప్రజల ముందు ఓట్లు అడేటప్పుడు ఏం చెప్తాం అది చేస్తున్నామా దోషులుగా నిలబెట్టాలి ఏం చేయకుండా తొమ్మిదేళ్ళు ఆయన అధికారంలో ఉన్నాడంటారా ఈ పదేళ్ళు ఏం చేశారు అనేది నేను చెప్తాను కదా రాజకీయాలు అన్నారు మీరు అన్నారు కదా ఏ ఎన్నికల్లో చెప్పింది చేశారా మేనిఫెస్టోలు ఎందుకు పడతాము ఎన్నికల ముందు పెట్టిన మేనిఫెస్టోల మీద చర్చకు వస్తారా ఇది ప్రజాస్వామ్యమే కదా పారదర్శకంగా ఉండాలి కదా మీరు అడిగారా మీరు నిలదీస్తున్నారా ఎందుకు గెలుస్తున్నారంటూ రాజకీయాలు 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 రాజకీయాల కోసం చేస్తే ఇట్లనే ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు ఐదు వందల యాభై సంవత్సరాలను లోపరుచుకున్నారు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు రాజ్యాధికారం ఎలా చేసుకున్నారే బలహీనతలను చేసి దోపిడీ కోసం ప్రలోభాలు పెట్టి సంస్థలలో వర్షపరుచుకున్నారు రాజ్యం వెళ్ళారు ఇవాళ రెండు వేల పద్నాలుగు తర్వాత అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ స్థానిక సెంటిమెంట్ను రేకెత్తించి చేశారు నేను అందుకే చెప్పాను మీరు బాగా వినాలి డెబ్బై రెండులో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది తర్వాత వేరే మాట్లాడదాము ఏం చేయకపోతే అత్యంత పేద దేశంగా మార్చిన బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత తిండికి లేకపోతే నలభై ఆరు నలభై ఐదు నలభై ఆరు మధ్యన ముప్పై నాలుగు లక్షల మంది ఆకలి చావల్ చచ్చిన చరిత్ర నుంచి ముప్పై ఏడు కోట్ల మంది కూడా ఆహార ధాన్యాలు పండించలేని స్థితి నుంచి ఎర్లీ ఫిఫ్టీస్లో పిఎల్ ఫోర్ ఎయిటీ కింద అమెరికా నుంచి గోధుమలు మొక్కజొన్నలు దిగుమతి చేసుకొని ఈ వ్యవహారం అంటే ఏది సివిల్ సప్లైస్ కానీ ఇది కానీ లేని రోజుల్లో మా కుటుంబం ఆ మక్కజొన్నలు తిన్నదయా అమెరికా నుంచి వచ్చినాయి ఎట్లీ ఫిఫ్టీస్లో అటువంటి దేశం రెండు వేల పద్నాలుగు వరకు ఏమైంది నూట ముప్పై కోట్ల జనమైందా ముప్పై ఏడు కోట్ల నుంచి నూట ముప్పై కోట్ల మందికి సరిపోయే ఆహార ధాన్యాలు పండించామా ఆహార ధాన్యాలు పండించడమే కాకుండా ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మీరు బాగా అర్థం చేసుకోవాలి నేను రెండు చేతులు వచ్చి చెప్తున్నారు తప్ప అదే ఎందుకంటే వాస్తవాలు తెలియక ఇదవుతుంది అయితే పండించిన దాంట్లో అరవై నుంచి డెబ్బై కోట్ల మందికి అత్యంత తక్కువ ధరలకు ఆహారద భద్రతా చట్టం కింద అదే మూడు రూపాయలు రెండు రూపాయలకు రూపాయికి బియ్యమని మనం దేశమంతా ఇస్తున్నాం కదా అంతేనా దిగుమతి చేసుకున్న దేశం నూట ముప్పై దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తున్నాం అంటే ఊరికైందా గడ్డ కొడుతైందా చప్పట కొడుతయిందా దీపాలు పెడితే అయిందా ప్రజల మీద దేశం మీద నమ్మకం విశ్వాసంతో ఇది ప్రజల కోసం ప్రభుత్వం అని చెప్పి ఆలోచన చేసి పునాదులు వేసి ప్రాజెక్టులు కట్టి రిఫార్మ్స్ తీసుకొచ్చి పేదవాళ్ళని ఆదుకోవాలని చేసిన చరిత్ర కాంగ్రెస్ది అందుకే ఇవాళ కొనుగోలు శక్తిలో మూడవ ఆర్థిక శక్తిగా రెండు వేల పద్నాలుగు వరకు వచ్చింది ఆషా వస్తుందా రవి అస్తమని మీ పేరు రవియే అస్తమించని సామ్రాజ్య ఆధిపతులు బ్రిటిష్ వాళ్ళను పారదోలి అస్తమించని సామ్రాజ్య వాళ్ళను అధిగమించి జర్మనీ ఎటువంటి దేశమయ్యా ఇండస్ట్రియల్ కంట్రీ హెవీ మిషనరీ ద నెంబర్ వన్ ఇది వరల్డ్ ఫ్రెంచ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొచ్చారు ఇండస్ట్రీ పెరిగింది అటువంటి దేశాలను అందుక అమెరికా చైనా తర్వాత మూడో స్థాయికి కొనుగోలు శక్తులు వచ్చిందంటే మాటలా ఇవి ఎవరు ఎవరికి తెలవాలా ఎట్లా అర్థం చేసుకోవాలా ఏం చేయకపోతే వస్తుందా కానీ డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినంత అవినీతి ఏ పార్టీ చేయలేదని చెప్పేశాడు ఓహో అంటారు అదే మీరు అడుగుతారు అంతేనా అంతేనా ఓకే ఒక్కటే విషయం చెప్తా మీకు ఓపిక ఉండాలా మీరు ప్రసారం చేయాలా తప్పకుండా సార్ యా తప్పకుండా ఏంటి మీరు చెప్పే మంచి మాట ప్రతి ఒక్కటి కూడా తెలుసు మోడీ గురించి మీకు ఏమైనా తెలుసా మోడీ అవినీతి గురించి తెలుసా మోడీ దేశానికి చేసిన నష్టం గురించి తెలుసా మీరు తెలుసుకోరు మీరు ప్రశ్నించరు మీరు ప్రజలకు చెప్పలేరు చెప్పారు చెప్తున్నాను అందుకే చెప్తున్నాను ధైర్యంగా చెప్తున్నాను ధైర్యంగా చెప్తాను ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ పెట్రో పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ గుజరాత్ స్టేట్ సంస్థ మన దగ్గర కూడా రాష్ట్ర కార్పొరేషన్స్ ఉన్నాయి ఏం చేసిందయ్యా కృష్ణా బేసిన్లో గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అని పంతొమ్మిది వేల ఏడు వందల కోట్లు దుబారా చేశారు ఓహ్ సరే మొదలు ఎక్స్ప్లోరేషన్లో ఇవి జరుగుతాయి చేసినప్పుడు ఖర్చు అవుతుంది తర్వాత వస్తున్నదా రావట్లేదా ఎకనామికలా అన్ఎకనామికలా ఇవన్నీ ఉన్నాయి కానీ పంతొమ్మిది వేల ఏడు వందల కోట్లు కార్పొరేషన్ ద్వారా పెట్టించాడు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా ఐదు వేల ఏడు వందల కోట్ల డ్రిల్లింగ్ ఎక్విప్ కాంట్రాక్టు ఎవరికి ఇచ్చాడా సింగపూర్లో ఉన్న చెడ్డీ పనిలు చేసే వాళ్ళకి ఇచ్చాడు ఇది ఎవరికైనా తెలుసా జయరాం రమేష్ గారు మేము బయట పెట్టాం జయరాం రమేష్ గారు వ్యాసం రాశాడు నేను ఒక వీడియో చేసి మొత్తం దేశం అంతా చేశాను అది పక్క అది వేరు కానీ దీంట్లో ఏమైంది గుజరాత్ పెట్రోకెమికల్స్ ఆదాయం సంవత్సరానికి రెండు వందల కోట్లు లేదు ఈ పంతొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మేము చెప్పాము అంతకుముందు ఫ్యాక్టు దీన్ని సంవత్సరానికి రెండు వేల రెండు వందల కోట్లు అసలు మిత్తి కలిపి చేయాల కట్టాలా బ్యాంకులకు అది కట్టలేని పరిస్థితుల్లో ప్రధానమంత్రి కాంగనే ఏం చేశాడో తెలుసా మా దురదృష్టమయ్యా ఇది రాదు బయటికి ప్రసారం చేయరు ఏం చేశాడు ఓఎన్జీసీ మహాసముద్రం వేల కోట్ల రూపాయల ఆస్తులు వేల కోట్ల రూపాయల ఆదాయం ఈ గుజరాత్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ని ఓఎన్జిసి కొన్నది కొన్నది ఎందుకు ఒక రాష్ట్ర ప్రభుత్వం తన సంస్థను కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీకి ఎందుకు అమ్మింది రాష్ట్రంలో కార్పొరేషన్ ఎందుకు పెడతాం ఇది ఎవరైనా ప్రశ్నించారా బయటకు వచ్చిందా లేదు అంతేకాదు అక్కడ ఎవరున్నారాయా ఆ వ్యవహారం నడిపినంత ఎవరు ఆయన ఏమయ్యాడు ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ చేశారు దీని గురించి మీరు అడగండి మోడీ గారిని బీజేపీ వాళ్ళని దయచేసి రావాలి అంతేనా ప్రధానమంత్రిగా సరే ఆధార్ ఎమ్మెల్యేగా సొమ్ము కాస్తున్న తర్వాత మాట్లాడదాం నువ్వు దేశం గురించి ప్రజల గురించి మాట్లాడేవాడివి రాఫెల్ డీల్ అయింది కదా రేఫెల్ నౌన్ మన్మోహన్ సింగ్ గారు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఎనిమిది రాఫెల్స్కి సమ్ ఎక్స్ అమౌంట్ పెట్టారు దాంట్లో క్లాజ్ ఏముందో తెలుసా భవిష్యత్తులో భారతదేశంలోనే తయారు చేయడానికి ఈ సాంకేతిక ప్రజ్ఞానం ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఉంది క్లాజ్ మరి ఈయన పోయినాడు రాఫెల్ ఒప్పందం చేసుకున్నాడు ఇరవై ఎనిమిదో ఇరవై ఆరు నూట ఇరవై ఆరు ఎక్కడ ఇరవై ఆరు ఎక్కడ ఈ ఇరవై ఆరుకి ఎంత ధర నూట ఇరవై ఆరుకి ఎంత ధర మీరు లెక్కలు తీస్తే బాగుంటుంది నేను చెప్తే కావాలని చెప్పినట్టు మూడు రెట్లు రెట్లు ఎక్కువ ఉన్నది నూట ఇరవై ఆరు విలువ కంటే ఇరవై ఆరు ఇరవై అనేదికి ఇంకా ఎక్కువ ఉన్నది సరే కొంతమంది వెంటనే ఉంటారంటే ఆ రెండు మూడేళ్ళలో తేడా వస్తుంది కదా టెక్నాలజీ మారుతుంది కదా ఖర్చు కదా నమ్మడానికి ఓకే అది కూడా పరిశీలిద్దాం అయిపోయిందా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ క్లాజ్ ఎంత తీసేసావు అంటే వాళ్ళకి వత్తాసు పలకడానికి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడానికి భారతదేశం ఉండాలి ఇట్లా కొంటే మాకు డబ్బులు వస్తాయనే కదా దేశ కంట్రీ ఫస్ట్ అన్నాడు ఏ ముఖం పెట్టుకొని కంట్రీ ఫస్ట్ అంటాడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ క్లాస్ తీసేసినయన దీంట్లో అవినీతి జరిగిందని మేము అన్నాం పార్లమెంట్లో ఎక్కడైనా సమాధానం ఇచ్చాడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాడా చెప్పాడా అంతెందుకు మణిపూర్లో జరిగింది పార్లమెంట్లో మాట్లాడడానికి ఎనభై రోజు ఎనభై ఇప్పటికీ మాట్లాడలేదు ఎనభై ఐదు రోజుల తర్వాత పార్లమెంట్ స్తంభిపజేసే పరిస్థితులు వస్తే మాట్లాడుతున్నాడు అది వేరు అది రాజకీయం పక్కన పెడదాం మేము అవినీతి గురించి మాట్లాడుతుంది రైట్ ఇది అయిపోయిందా రాఫెల్లో ఎంత ఉందో తెలవకుండా ఉందా బొగ్గు ఇంపోర్ట్స్ ఏ కోణంలో ఎందుకు ఏ పరిస్థితుల్లో అనుమతించారు ఆదానికి ఏ రేటు గోడ్ కానీ ఇచ్చారు చర్చకొస్తారా లెక్కలని ముందు పెడతారా అందులో అవినీతి లేదని నిరూపిస్తారా ఇది మూడవది ఈరోజు పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్న ప్రభుత్వం అంటే ఎవరు పది లక్షల కోట్ల రూపాయల విలువైన రుణాలు అంటే రుణాలు బ్యాంకుల నుంచి విత్తరా చేశారు కదా మాఫీ చేశారు కదా ఎవరికి పెట్టుబడిదారులకు మరి వ్యవసాయదారులకు కలిపితే రెండు లక్షల కోట్లు లేదు తొమ్మిది సంవత్సరాల్లో అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు అందులో ఎంత కమిషన్ ఉంది మీ ఎన్నికల ఖర్చు అంతా ఎక్కంచులు వస్తున్నది తర్వాత నాలుగు ఐదో పాయింట్ ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ దాన్ని గోప్యంగా ఎందుకు చేశాం విరాళాలు ఎక్కంచోలు వచ్చేది రాకుండా ఎందుకు చేశాం దీంట్లో మర్మం తెలీదా అయిందా నేను అనేది దోపిడీ కోణం అయితే ఇప్పటి వరకు ఏ బీజేపీ మంత్రి మీద కానీ నాయకుని మీద కానీ ఏమైనా కేసులు ఉన్నాయా అంటే బీజేపీ వాళ్ళంతా స్వచ్ఛమైన ఇదా అదే కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు వేరే పార్టీలను చేశారు ఒక్క నిమిషం హైదరాబాదుకు తెలంగాణకు వచ్చి మోడీ గారు సాక్షాత్ హోం మినిస్ సోమ్ మినిస్టర్ అంటే అదే కదా ఇద్దరు అత్యంత కరప్ట్ మనిషి కేసీఆర్ అన్నారు కేసీఆర్ మీద చర్యలు ఎందుకు లేవు తొమ్మిది సంవత్సరాల నుంచి దాంట్లో ఎందుకు చర్యలు లేవు ఇందులో అవినీతి ఉందా అని అడుగుతారు మీరు మనం అవినీతి గురించి మాట్లాడతాం కదా అని అవినీతి ఉందో లేదో రావాలి అంటే వాస్తవాలు బయటకు రావాలి కదా నీకు ఎలక్షన్లో ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు నా దగ్గర లెక్కలేవు మునుగోడు బై ఎలక్షన్ ఎంత పెట్టారో మీకు తెలీదా నేను చెప్తే ప్రసాదో ఆరోపణ చేస్తున్నా అంటారు మీకు కూడా తెలుసు కదా ఎట్లా ఎక్కచలు వచ్చింది అధికారంలోకి వచ్చిన ఐదారేళ్ళలోనే నాలుగేళ్ళనే పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన ఆ కార్యాలయాన్ని ఢిల్లీలో కట్టుకునే చరిత్ర తొమ్మిది సంవత్సరాలదా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుండి ఒక ఆఫీసు లేని చరిత్ర తెలీదా అందులో మీది నుంచి కాంగ్రెస్ ఇది ఇది అవినీతి మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఉండగా మా మీద సిబిఐ కేసులు పెట్టింది ఈ పరిస్థితి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్లో ఉన్నారు కదా ఎక్కడైనా జరిగిందా మేము బయటికి రాలేదా నిర్దోషులుగా ఇది కాంగ్రెస్లో జరిగిందయా మీరు కాంగ్రెస్ వాళ్ళు అంటారు అవినీతి కాంగ్రెస్ అని అంటే ఏదో ఒక కారణం చెప్పి రాజకీయ ప్రబలను ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజల సెంటిమెంట్ను రేకెత్తించడానికి కాంగ్రెస్ చాలా కాలం పనిచేస్తున్నది కాబట్టి అవకాశం ఇవ్వకుండా అంతకంటే మంచిగా చేస్తా ఉన్నాయి కదా కుటుంబానికి పదిహేను లక్షలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నల్లధనం లేకుండా చేస్తాం కాంగ్రెస్ వాళ్ళు నల్లధనం అంతా బ్యా స్విస్ బ్యాంకులో పెట్టారన్నారు సిగ్గు చేటు మోడీ రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్నదని ప్రభుత్వ లెక్కలు ఇవాళ రెండు వేల ఇరవై రెండు నాటికి మోడీ గారు మీరు వచ్చిన తర్వాత ఎంత అయిందో మాకు తెలీదా ముప్పై ఒక్క వేల ఏడు వందల కోట్లు పద్నాలుగు వేలు ఎక్కడా ముప్పై ఒక్క వేల ఏడు వందలు ఎట్లా ఎవరయ్యా తీసుకుపోయేది కానీ ఈసారి పూర్తి తినాలా పూర్తి తినాలా మీరు అన్నారు ఒక మాట అన్నారా అయిపోయి పూర్తిగా ఆగండి ఇప్పుడు మీ ప్రభుత్వాలలో రాష్ట్ర ప్రభుత్వాలలో కర్ణాటకలో అవినీతిమయమైన పార్టీ అని అవినీతి సొమ్ము చేసుకున్నారనేది బాగా ప్రచారమైంది కదా దాని మీద ఎప్పుడైనా సమాధానం చెప్పారా ఎంక్వైరీ చేశారా కాంగ్రెస్ అవినీతి అందుకే ఓడిపోయింది హహా అచ్చా అది నగ్న సత్యాలు వాస్తవాలు ఇది ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చేసే కృషిలో అందరం అన్ని స్తంభాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇది ప్రణాదకుండా చేయాల్సిన అవసరం ఉంది అందుకే రాజకీయాల్లో ఉండాలి కానీ పున్నాలక్ష్మి గారు ఇక్కడ ఏ సర్వే సంస్థలు చూసినా ఈసారి కూడా మోడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఆయన ఆయన మీద వస్తున్నటువంటి పెద్ద ఎత్తునటువంటి ప్రచారం ఇది అంటే నిజంగానే ఇప్పుడు నిజంగా వాళ్ళు నిజంగా అంత అవినీతికి పాల్పడి ఉంటే ఎంత ఆదరణ రాదు కదా అనేది కదా వాళ్ళ ఓహో అయితే దొంగతనం బయటకు వస్తే దొంగ లేకపోతే దొరగానే గుర్తిస్తారు కదా అదే కదా అయ్యో రాకపోతే అయ్యో అయ్యో రామా మీరు కూడా అలాంటి వారే నాలుగో స్తంభంలో కూడా అట్లనే ఉన్నారు మీరు అంటే నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉన్నదా పొరపాటు ఉన్నది అంటే అంటే ఏమన్నట్టు ఒక నిషం ఇది ప్రజలకు చేరడం లేదు ప్రజలకు చేరకుండా చేస్తున్నారు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజాస్వామ్య శక్తులకు అడ్డు తగులుతున్నారు బెదిరిస్తున్నారు వాస్తవమే కదా ఒక్క బీజేపీ మంత్రి మీద కానీ బీజేపీ నాయకుల మీద కానీ నేను చెప్పాను మా మీద వేసారాయా సీబీఐ ఇవాళ సిబిఐ చేస్తారా లిక్కర్ స్కామ్లో ఇంతవరకు యాక్షన్ ఎందుకు లేదు మీ సొంత ఇంట్రెస్ట్లు మీరు కర్ణాటక ఎలక్షన్లో ఎవరు ఎంత ఇచ్చారో నాకు తెలీదా మీతో మాట్లాడే మాట్లాడేవాళ్ళు అంటే మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఏ ముఖ్యమంత్రి ఎంత ఇచ్చాడో నాకు తెలుసు ఆదానే ఎంత ఇచ్చాడో తెలుసు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో తెలుసు తెలియకుండా ఉంటుందా కానీ ప్రసారం కాదు ప్రచారం కాదు ఇది దురదృష్టం ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ఎవరు కూడా వాస్తవాలు వాస్తవాలుగా చిత్రీకరించబడే విధంగా మనం విద్యుత్ ధర నిర్వర్తిస్తేనే ఈ దేశంలో పౌరులుగా రాణిస్తాం ఈ దేశం ప్రజల్లో ప్రపంచంలో మొదటి శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది ఇలా తప్పుడు ప్రసారాలతోటి తప్పుడు ప్రచారాలతోటి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ ఎత్తుగడలతోటి రాజకీయాల కోసమే రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటే దేశం నాశనం అవుతుంది ముందడుగు వేయదు ప్రజాస్వామ్యం వర్ది ఆ కోణంలో ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను అందరినీ కోరుతున్నాను కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మోడీని ఎదుర్కోవాలంటే ఈ ఎన్డీఏ ఇండియాకి సంబంధించి నిజంగానే ఆ స్థాయిలో మీకు ఆ సత్తా ఉందంటారు అన్ని పార్టీల ఒక్క నిమిషం అందుకే రాజకీయాలు వేరు ఇది వేరడా అయిపోయిందా వాజ్పేయి గారి గురించి ఎవరైనా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైనా ఆయనని ఏమన్నా అన్నారా వేలు పెట్టారా పెట్టలేదు బంగాళానికి వ్యక్తిగత ఇదే వండర్ఫుల్ వ్యక్తి ఆమె కాంగ్రెస్ మ్యాన్ ఐ అటెండెడ్ ఈ పబ్లిక్ మీటింగ్స్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ యాజ్ హై స్కూల్ స్టూడెంట్ అది వేరు కానీ ఆయన గురించి ఎవ్వరు తప్పు పట్టుంది మంచి పరిపాలన అనుకున్నది ఐదేళ్ల తర్వాత ఎందుకు రాలేదే మళ్ళీ ఎందుకు రాలేదు రాజకీయాలు ఒక్కటి ఇప్పుడు మేము డెబ్బై ఏళ్ళలో ఒక్క పదం కాంగ్రెస్ పార్టీ దేశమంతా ప్రతిపక్షంలో కూర్చోవలసిన అవసరం వచ్చిందా ఇదే దేశం అదే ప్రజానికం రెండు సంవత్సరాలు తిరగక ముందే నీవు తప్ప నితప్పరం పెరుగు తల్లి నువ్వే ఈ దేశానికి శ్రీరామరక్ష అని మళ్ళీ అధికారులను తీసుకొచ్చారా ఎన్ అవి రాజకీయాలు ఓకే ఒక్క నిమిషం కేసీఆర్ రెండు వేల నాలుగులో సరే చాలామంది అంటారు వైఎస్ఆర్కు తెలంగాణ అంటే ఇది లేదు అది లేదు అన్నారు మేము ఫిబ్రవరి పన్నెండు రెండు వేల తొమ్మిదిలో ఏం తీర్మానం చేశామో తెలుసు అది వేరు ఇవన్నీ ఉంటాయి రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నాం ఆయనతో రెండు వేల తొమ్మిదిలో కదా సోనియా గాంధీ ప్రకటించింది తెలంగాణ అని తెలంగాణ కావాలనే వాళ్ళతోటి కాంగ్రెస్ కదా పొత్తు పెట్టుకున్నది అప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయి కేసీఆర్కి ఇరవై ఆరు సీట్లు అంతే కదా రెండు వేల తొమ్మిదిలో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అని ప్రకటించిన తర్వాత ఇదే కేసీఆర్ గారు అదే చంద్రబాబుతోటి తెలంగాణ వద్దని చెప్తున్న కే చంద్రబాబుతోటి పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు వచ్చాయి పది సీట్లు వచ్చాయి రాజకీయాలు గమనించమని కోరుతాయి అంతేకాదు రాజకీయాలంటే నడుస్తాయి రాజకీయాలు రాజకీయాల కోసం చేసేవాళ్ళు ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రాల్లో ఉన్నారు అనేది ఒకటి కానీ పరిపాలన కోసం ప్రజల కోసం చేయాలనే తపనతోటి చేసింది కాంగ్రెస్ కాబట్టే ఈ దేశం ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చింది ఇది గుర్తించమని కోరుతున్నాను గమనించమని కోరుతున్నాను అర్థం చేసుకోమని కోరుతున్నాను ప్రజలకు చేరవేయాలని కోరుతున్నాను ప్రజాస్వామ్యంగా మన ధర్మం అని చెప్తున్నాను నా కోసం కాదు నేను ఏదో గెలవాలని కాదు లేకుంటే నేను అధికారంలో ఉండడానికి కాదు ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం ఈ దేశం కోసం అలాంటి నిర్ణయాలు తీసుకొస్తారా అడేనా పదిహేను లక్షలు చెప్తాడా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు నిన్న అంతకుముందు ఎనభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చాడు మోడీ గారు ఇచ్చి దేశంలోని అన్ని భాషల్లోని ప్రధాన పత్రికల్లో మొదటి పేజీలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడా లేదా ఆ రోజు ఎనభై తొమ్మిది వేల మందికి జాబులు ఇస్తానని జూమ్లో ఇద్దరికో ముగ్గురికో ఆశావోలకు ఫోన్ చేస్తే ఇంత ప్రచారం రెండు కోట్లు ఇంటూ తొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది కోట్లు ఇవాళ డెబ్భై ఒక్క వేల ఉద్యోగాలు అది ఆయన అది ఈయన ఇది ఇది మా ఉద్యోగాలను ఇస్తాం ఇంటికో ఉద్యోగం అన్నాడు సిగ్గుతో తలవంచుకోవాలి ఇది బయటికి రావు ఎన్ని ఉద్యోగాలు తెలంగాణలో మొత్తం ప్రభుత్వం నాలుగు లక్షల తొంభై ఒక వేలు రెండు వేల పద్నాలుగు నాటికి దాదాపు పూర్తిగా వినవయా నాయనా మీరు సంఘం పట్టుకొని మాట్లాడతారు నేను చెప్పిన తర్వాత నువ్వు క్లారిఫికేషన్ వాళ్ళు చెప్తున్న మాట చెప్తున్నాడు వాడు చెప్పేది మరి ముందేందుకు అడతావు నేను చెప్పనీయండి నేను తప్పు చెప్తే అప్పుడు అండి మూడు లక్షల తొంభై ఒక్క లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి లక్ష ఉద్యోగాలు ఇస్తాడు తర్వాత అన్నాడు ఈ తొమ్మిదేళ్లలో ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు రిటైర్ అయినారు ఇంకో తొంభై వేలు మొత్తం నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఉద్యోగాలున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల పైసలకు పొందే పనిచేస్తున్నారు లక్ష తొంభై ఒక్క వేలు పూర్తి చే భర్తీ చేయాలా చేశాడా ఒక నోటీస్ ఇచ్చి నెలలు చేస్తాడు ప్రచారం ఇంతవరకు కాలా నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఫుల్గా లేవు నువ్వు ఖాళీలే భర్తీ చేయలేదు ఇంటికో ఉద్యోగం అని వస్తుంది చెప్పింది మీరు ఎప్పుడైనా అడిగారా ఎందుకు ఇక్కడ మీరు ఆయన ముందు నిలబడి ఉద్యోగం విషయంలో కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కావచ్చు నాకు తెలుసు నాతో మాట్లాడినంత వీలుగా మీరు వాళ్ళ లేదు అడగలేదు ఎందుకు అడగండి సార్ చూపించండి చూడకపోవచ్చు నాకు పంపండి దయచేసి సరే పంపుతాను మా సోషల్ మీడియాలో పెట్టుకోండి చాలా ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు మొన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంటు చాలా హాట్ టాపిక్ అయింది ఏది పవర్ విషయంలో కావచ్చు అదేవిధంగా సీతక్క గారి విషయంలో సీఎం క్యాండిడేట్గా సీఎం మా సీతక్క అన్నట్టుగా ఆయన మాట్లాడడం అంటే రేవంత్ రెడ్డి గారేమో సీతక్క సీఎం అన్నారు రెడ్డి గారేమో బట్టి అన్నారు మరి మీకు సంబంధించి ఎవరైనా సీఎం క్యాండిడేట్ ఉన్నారా మీ ప్రశ్నలో ప్రశ్నకు ఏందో ఇప్పుడు అర్థమైంది ఏంటి తెలుసా రేవంత్ రెడ్డి గారు అన్నారు కమంట్రెడ్డి గారు ఎలా అన్నారు నేనేమంటానని తెలుసుకొని మీకు వార్త ప్రసారం కోసం చేసే ఎత్తుగడలో ప్రశ్న అడిగారు ఓకే మీరు అడిగారు మీరు అడగండి నేను ఒపీనియన్ నేను ఏమనలేదు కదా అది వాళ్ళ ఒపీనియనా ఎందుకున్నది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని తెలుసుకోకుండా మీరు అడుగుతున్నదని నేను అనుకుంటా కాంగ్రెస్ పార్టీ గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు అడిగే ప్రశ్న ఇది

నేను అంటున్నాను ఆరోపణ చేస్తున్నాను చెప్పండి ఈస్ మై ఆరోపణ ఎస్ యూ కాన్ ప్రివెంట్ మీ యూ వాస్క్ ఐఎమ్ గివింగ్ ది ఆన్సర్ యూ మస్ హ్ ద పేషెన్స్ టు హియర్ అండ్ బ్రాడ్కాస్ట్ రైట్ ఓకే సో మా పార్టీ గురించి మీకు ఏం తెలియదు అన్నట్టుగా నేను భావించాలా సరే అనుకోండి ఇప్పుడు చెప్పండి అదే చెప్తాను మా పార్టీలో ఈ నిర్ణయాలు ఎట్లా చేస్తారో మీకు తెలియదు కాబట్టి ఆయన ఏదో అన్నాడు ఆయన ఆయన రేవంత్ రెడ్డి గారు ఏ మాట సందర్భంగా ఏమన్నాడో మీరు విశదీకరించలేదు కదా కోమటిరెడ్డి ఏ మాట అడిగితే ఏం చెప్పాడో విశదీకరించలేదు కదా అంటే మా పార్టీ గురించి మీకు తెలియదు తెలిసిన విషయాలు మీరు బయటికి తీసుకురారు వీళ్ళు ఈయన అన్నాడు అని వాళ్ళు ఎవరు అడిగారు ఆమె బాబు ఏంది ఉప ప్ర ఉప ముఖ్యమంత్రి అనేది అన్నట్టుగా నేను విన్నాను సబ్జెక్ట్ కరెక్షన్ ఉప ముఖ్యమంత్రి అందా ఏదైనా కావచ్చు కదా సీమ్ కూడా కావచ్చు కావచ్చు కదా అన్నాడు అంటే నువ్వు అడగడంలోనప్పుడే ఉప ముఖ్యమంత్రి తెలియని వాడే అడుగుతాడు అంతే కదా కాంగ్రెస్ పార్టీ గురించి తెలియని వాళ్ళే అడుగుతారు నాకు నీ కాదు ఉప ముఖ్యమంత్రి ఎలా అవుతారనేది తెలియని వాళ్ళే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా తెలియని వాళ్ళే అడుగుతారని అనుకోవాలా అంతే మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చింది మొదటి ప్రశ్న అదే కదా వీఆర్ లాయల్ గోపా ఇది పార్టీ అందుకోసం పార్టీ కార్యక్రమాలు ఎలా చేస్తుందో అర్థం చేసుకొని చెప్పేవాళ్ళుగా ఇది పార్టీ చూసుకుంటుంది ఇది వ్యక్తిగతం కాదు ఎవరి అభిప్రాయాల మేరకు ఒక్కొక్కరి అభిప్రాయాల మేరకు పార్టీ పరిగణలోకి తీసుకోదు ధన్యవాదాలు మళ్ళీ ఈసారి ఈ ప్రశ్న ఇంకెవరిని అడగొద్దని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇప్పటికైనా ఇప్పటికైనా మేము ఇప్పటికైనా మీ మీడియాలో మీకు మీ మీడియా వాళ్ళకు మీ 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 సంస్థలో అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందో తెలుసుకుంటే ఈ ప్రశ్న అడిగితే దీని అంతరార్థం వేరే ఉంది ఈ ప్రశ్న కాదు ఇప్పుడు సీఎం రేసులో ఉన్నారా సీఎం రేస్లో రేస్ ఎక్కడదాయా మా పార్టీ ఏ చెప్తే గది చేస్తాం అయ్యో మా మీరు ఇవే ప్రజలను ఐక్యం చేయడానికి కాదు పార్టీలను మంచిగా నడపడానికి కాదు పార్టీలో విభేదాలు సృష్టం సార్ నేను ఇలా అడిగడానికన్నా ఓకే పొణాలు గారు ఉన్న ఉండొచ్చేమో ఓహో అట్లాంటివి నేను సంతోషపడి అట్లా లే 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 దీనివల్ల మీకు మీకు మంచి జరగవచ్చేమో హహా నీ మాట మా పార్టీ వింటుందని నా మాట నేను ఎంత సార్ అలాగే మాట నా మీడియా మీడియా వాళ్ళు అడిగినప్పుడు మిమ్మల్ని 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 సంప్రదించినప్పుడు మా పార్టీ వాళ్ళు ఎవరైనా సంప్రదిస్తే చెప్పుకోండి ఇక్కడ నువ్వు నేను ఎందుకు మాట్లాడుకోవాలా మా పార్టీ గురించి తెలియని వాళ్ళు మాట్లాడతారు ఓకే సరే ఈ పార్టీ మీ పార్టీ గురించి తెలంగాణ ఏది సార్ తెలిసే మాట్లాడతారు కాకపోతే అది కాదు మీ మనసులో ఏముందనేది కదా కావాలి నా మనసులో ఉన్నది మా పార్టీలో ఏది ఉంటే అదే ఉంటుంది మా పార్టీ ఎట్లా చేస్తే గట్టిన ఇంటామని ఉంటుంది అది మొదలయ్యే చెప్పిన ఓకే అది కూడా పరిగణలో తీసుకోండి తీసుకో అంటే నేనే ఇంకా తప్పు పట్ట ఇంకా సరే ఇది మీ వ్యవహారం నిజమే సార్ మీ దినచర్య యాక్చువల్గా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కాస్త కోస్త మంచి పొజిషన్లోకి వెళ్తూ ఉంది ఈ టైంలో ఇంకా ఏమన్నా అసమ్మతి జువాలు ఇంకా రగులుతున్నాయో లేదు ఎందుకంటే ఇంకో మంచి సంకేతం ప్రజలకు వెళ్ళాలని మీరు కష్టపడుతున్నారు పార్టీ గురించి సో నేననేది అందుకనే ఇలాంటి ఇంకా ఏమైనా ఉన్నాయా ఆయన ఆయన విషయంలో ఎవరైతే రేవంత్ గారి రెడ్డి విషయంలో మీ వైఖరి ఎలా ఉండబోతుంది అనే అని మీద కూడా అడగాల్సి వచ్చింది అంతే ఆ కోణంలో అడిగాను తప్పితే మిమ్మల్ని ఏ కోణం అడిగినా మేము పార్టీ లాయలిస్ట్లో అని మొట్టమొదటిసారే చెప్పా ఓ పత్రిక ముందు దారుణ చేసినామండి ఓకే రేవంత్ రెడ్డి గారి నుంచి అడిగితే మా పార్టీ నిర్ణయమే శిరోజారిగా అన్నాను ఓకే మళ్ళీ నాలుగోసారి ఐదోసారి కూడా అలాంటి ప్రశ్న ఉద్భవిస్తుందని నేను అనుకోలేదు ఓకే కానీ మీరు ఎందుకు ఓ ఉత్పన్నం చేస్తారో నాకు తెలియదు ఓకే ఇక తాజా ఎన్నికల కమిటీలో మీరు కూడా ఉన్నారు మరి ఏంటి ఎలా సన్నద్ధం అవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ బట్ మీరు కూడా ఎలా 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 పోతుంది ఇప్పుడు ఇదేదో కొత్తగా వేసేది కాదు కదా ఇది ఈసారి కొత్తగానే ఉంది కొంచెం ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మారాయి ఎందుకంటే మొన్నటిదాకా బీఆర్ఎస్కి ప్రత్యామ్మయం బీజేపీ అన్నారు సో అనూహ్యంగా కాంగ్రెస్ కర్ణాటకలో గెలవడం వల్ల ఇక్కడ తెలంగాణలో కూడా పుంజుకుంది అన్న ఒక వాదన బయటకు వచ్చింది కాంగ్రెస్ కూడా జోసి పెరిగింది ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ప్రత్యాన్మయం బీఆర్ఎస్కి కాంగ్రెస్ అనే వాదన బాగా ఎక్కువ వెళ్తుంది కాబట్టి రాజకీయ పరిణామాలు మారుతా ఉన్నాయి ఇంకోటి అక్కడ అధ్యక్షుడు కూడా మార్చడం జరిగింది బీజేపీలో ఏంటి అనే దాని మీదనే ఇప్పుడు డిస్కషన్ అంతా ఓకే సో ఇప్పుడు ఎన్నికల కమిటీ పార్టీ గురించి అడిగారు ఓకే మా పార్టీలో ఇది కొత్త వ్యవహారమా అంటే కర్ణాటకలో ఎలక్షన్లు అయి వచ్చింది కాబట్టి వేసారా అదొక

ఈ సందర్భం తీసుకొని మీరు అడుగుతున్నారు అంతే కదా ఈ ఎన్నికల కమిటీలు ఎందుకు వేస్తారు రాష్ట్రంలో వచ్చిన ఆశాహావులను పరిశీలించడానికి ఇది మన కొత్త ప్రాసెసా పార్టీలో ఏ పార్టీలో కూడా కొత్త ప్రాసెస్ కాదే దీన్ని ఏదో భూతంలో పెడతారు ఎందుకు నెంబర్ వన్ నెంబర్ టూ దీని తర్వాత మాకు కేంద్రంలో ఎన్నికల కమిటీ ఒకటి ఉంటుంది కదా వచ్చినాయి స్క్రీన్ చేస్తారు ఈ స్క్రీన్ చేసినాయి అక్కడికి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్క్రీనింగ్ అవుతుంది అక్కడ ఏమన్నా ఉంటే హైకమాండ్లో మళ్ళీ ఫైనల్ మీటింగ్ ఉంటుంది ఏది ఏఐసిసి అధ్యక్షుని దగ్గర కొంతమంది ఆ కమిటీ వేరే ఉంటుంది ఆ కమిటీలో ఫైనల్గా నిర్ణయాలు చేస్తారు ఏమైనా ఏకగ్రీవ రాణి సో ఇది ఒక ప్రాసెస్ ఇది అన్ని పార్టీల్లో ఉంది మా పార్టీలో ఇవాళ వచ్చింది కాబట్టి నిన్నగాక మొన్న వచ్చింది కాబట్టి దాని మీద చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఇదేదో క కర్ణాటక ఎలక్షన్లో జోస్ వచ్చిందని ఏమో అవుతున్నదని దీనికి విధి విధానాలని మీరంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా అధికారంలో లేని పార్టీలైనా అధికారం వాళ్ళ జీవితంలో ఎప్పుడు రాలేనటువంటి పార్టీలలో కూడా ఈ ప్రాసెస్ ఉంటుందని గుర్తించండి బాబు అంటే ఈసారి ఎలా ఉండబోతుంది ఎందుకంటే అది వేరే అది వేరే ప్రశ్న ఎలా ఉండబోతుంది దీనికి ఎన్నికల కమిటీకి సంబంధం లేదు ఓకే సరే ఇప్పుడు ఎన్నికల కమిటీ ద్వారా ఏ విధంగా ఉండబోతున్నాయి ఎన్నికల కమిటీ చేసే రెగ్యులర్ పని చేస్తుంది దానికున్ను రాజకీయ వివరాలకు సంబంధం లేదు కదా మా క్యాంపెయిన్ ఉంటుంది గతంలో వాళ్ళు ఏం చేశారు ఏం చెప్పారు ఒకటే మాట నేను అందుకే చెప్పాను డెబ్బై డెబ్బై రెండు ఎలక్షన్ ఒక ఊతాం వాజ్పేయి గారిది ఒక రాజకీయం అంటే చూసాము ఇందిరాగాంధీది మొదలు చూసాం రెండేళ్ళలో ఏమైంది చూసాం రాజకీయాలలో ఇలాంటివి ఉంటాయి అటువంటి అప్పుడు చెప్పింది చేశారా లేదా అని చెప్పడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం నేను భావించాను నేను నేను అందుకే మా పార్టీలో కూడా చర్చించాను ఇప్పుడు మనం ఇది చేస్తాం అది చేస్తాం అది అని చెప్పాలి డిక్లరేషన్స్ ఇదంతా అవసరం ఎన్నికల ముందు మనం మేనిఫెస్టో మనం పెడతాం ఎందుకు పెడతాం అధికారం వస్తే ఇవన్నీ చేస్తామని ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించడానికి ఆ ఒక్కదంతా సరిపోదే రెండు వేల పద్నాలుగులో మేము ఓడిపోయాం తెలంగాణ ఇచ్చి కూడా ఓడిపోయాం అంటే పరిపాలన బాగాలేకనా లేకుంటే ప్రజలకు ఆరోగ్యశ్రీ ప్రపంచంలో మొదటిసారి ఇచ్చినందుక ఓడగొట్టింది కాదు కదా యాభై ఐదు లక్షల ఇండ్లు కడితే యాభై ఐదు లక్షలు కట్టినారని ఊడగొట్టారా నాలుగు లక్షల పెన్షన్లు ఉన్నది డెబ్బై నాలుగు లక్షలు చేస్తే పోయిందా ఆహార భద్రత చట్టం చేసి పన్నెండు తొమ్మిది వస్తువులు ఇచ్చినందుకు ఉడగొట్టారా వద్దన్నారా లేదు ఇదేంటి ఓ ఉపాధి హామీ తీసుకొచ్చి అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఓ సరే ఎనిమిది గంటలు చేశారా ఆరు గంటలు చేశారా అది వ్యవస్థ కానీ ఓ ఉద్యోగం కల్పించినందుకు ఇది వద్దని ఓడగొట్టారా కాదే ముఖ్యమంత్రి అవ్వగానే మీద సంతకం పెట్టినందుకు అయిపోయింది అంటారా అదే మీరు ఇంకా అడిగారు చాలా సంతోషం పర్వాలేదు అయితే నేను అనేది ఏంది ప్రజలు ఆశించారు చెప్తే ఏది మూడు ఎకరాలు సరే ఇక్కడ మంచి పాయింట్ మీరు క్యాచ్ చేశారు సరే ఓకే మంచి మంచి పని ఇప్పుడు పాయింట్ ఒకటి నేను అడుగుతున్నా సరే ఇన్ని చేసి మేము ఓడిపోయామని ఇన్ని చేసినందుకే మేము ఓడిగొట్టాలన్నారు అవును కానీ తెచ్చిన పార్టీగా వాళ్ళంత ప్రొజెక్ట్ చేసుకుని మీరు ఎందుకు అంత వెనకబడిపోయారు సార్ ఇక్కడ ఇన్ని కూడా ఎందుకు వెనకబడిపోయారు అదే వచ్చింది మీ అవగాహన మీ పబ్లిసిటీ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ మీరు రెండు వేల పద్నాలుగులో ఉన్నారు కదా మీడియాలో బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉన్నారు నేను ఒక మాట అంటే ఏమనుకోరు కదా ఎన్నో అన్నారు ఇంకొకటి కొత్తగానేదే ఉందా అండి నేనే తప్పు మాట్లాడతానా చెప్పండి చాలా ఉన్నాయి అనడానికి కేసీఆర్ గారు దాదాపు నూరు పబ్లిక్ మీటింగ్స్ పెట్టాడా నూరు నూట ఐదు ఏదన్నా ఒక్క మీటింగ్లో తెలంగాణ నేను తెచ్చాను ఓటేయమని అన్నాడా మీరు అంటారు ఆయన తెలంగాణ తెచ్చిండు ఆయనకు వేసిండు మిమ్మల్ని నమ్మలేదని ఎక్కడన్నా ఒక్క ఒక్క సెంటెన్సు పబ్లిక్ మీటింగ్లో అన్నాడా రాజకీయ చతురుడు రాజకీయాలు రాజకీయాల కోసం చేసేవాడు రాజకీయాలతో మోసం చేసేవాడు రాజకీయాలతో భ్రమింప చేసేవాడు అందుకే ఆ మాట అనలేదు ఎందుకని తెలుసా నువ్వెక్కడ తెలిసిన సోనియా గాంధీ రెండు వేల తొమ్మిది అన్నది కా కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ చేసింది కదా ఇద్దరు ఎంపీలతోటి రెండు వందల డెబ్బై మంది ఎంపీలు సపోర్ట్ చేస్తారా అన్నారా అదే రాజకీయ శత్రుడు ఆ మాట మాట్లాడలేదు తెలంగాణ తెచ్చిన చెప్పుకునే గర్వంగా చెప్పుకునే ధైర్యం లేని వ్యక్తి ఆయన ఏం చేశాడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అబ్బో పదహారు శాతం ఉన్నారు ఒక అల్లుడొత్త ఎక్కడమంటాడు డబుల్ బెడ్రూమ్ ఆరున్నర లక్షలు ఎంత తెలుసా ఇరవై రెండు లక్షల కుటుంబాలకు ఇస్తా అని చెప్పారు ఇరవై రెండు ఇంటూ ఆరున్నర ఎంత అవుతుంది వన్ ఫార్టీ త్రీ లక్షా నలభై మూడు వేల కోట్లు మన బడ్జెట్ ఎంత రెండు వేల పద్నాలుగులో లక్ష అరవై లక్ష డెబ్బై అంటే బడ్జెట్ మించి ఒక్క నిమిషం ఎయిటీ పర్సెంట్ బడ్జెట్ ఒక్క ప్రోగ్రాంకు పెట్టే పెడతానని నష్టపడదు ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు అది కాదు ఓకే మూడు ఎకరాలు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు ఇరవై నాలుగున్నర ఇరవై ఐదు లక్షల ఎకరాలు పేదలకు పంచాం అన్ని రకాలు అందులో ఎస్సీలు ఎక్కువ ఉంటారు ఎస్సీ ఎస్టీలు అది నగరస ఇరవై ఐదు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇరవై ఐదు లక్షలు అంటే డెబ్బై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు అనుకోండి ఈయనొచ్చి మూడెకరాలు ఇస్తాం అద్దెకరాలు ఏమంటుంది ఎకరంలో నీకు కుటుంబం జాతవా అని అన్నారు అవును కదా మూడెకరాలు మూడు ఎకరాలు అంటే పది లక్షల కుటుంబాలకు ఇస్తాను అండి పది లక్షలు ఇంటూ మూడు ఎంత ముప్పై లక్షల ఎకరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల నుంచి ఇది తీసుకుంటే ప్రభుత్వ భూములు ఇస్తేనే ఇరవై ఐదు లక్షలు ఈయన ముప్పై లక్షల ఎకరాలు ఇస్తాను ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు కానీ పదిహేను కానీ ఒక ఎకరం ఊళ్ళలో ఎంత ఉంది మీరు చెప్పండి అప్రాక్సిమేట్గా మిమ్మల్ని అడుగుతా లేదు నేను చెప్తా ఏరియాకు ఒక రకంగా ఉంది అదే ఉంటుంది పెరిగింది మినిమం ఎంత ఉంది ఎస్ సార్ మినిమం ఎంత ఉంది కోటి రూపాయల దాకా కోటి నేను ఐదు లక్షలే అంట అందుకే మిమ్మల్ని అడిగేది ఐదు లక్షలు ఐదు లక్షలు ఇంటూ ముప్పై లక్షలు ఎంత లక్షా యాభై వేల కోటి మన బడ్జెట్ లక్ష అరవై లక్ష డెబ్బై ఆ రోజు అంటే బడ్జెట్ మించిపోయింది ఒక్క నిమిషం మీరు తొందర తొందరపడుతున్నారు బడ్జెట్ మించలే ఒకదానికి అరవై శాతం డెబ్బై శాతం ఇంకోదానికి డెబ్బై శాతం కానీ ఇది విశ్లేషించే వాళ్ళు ఎవరు ఓకే విశ్లేషించలే ఇచ్చాడా ఇరవై రెండు లక్షల లక్ష ఎనభై తొమ్మిది వేలు శాంక్షన్ చేసినట్టు రికార్డు పెట్టాడు అందులో ఎనభై వేలు తొంభై వేలు పూర్తి చేశాడు తొమ్మిదేళ్ళలో ఒక్క ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశాడా ఈ ఈ లక్ష ఎనభై తొమ్మిది ఏ శాంక్షన్ చేసినందుకు ఎనభై వేలు కట్టినందుకు ఇప్పుడు ఇద్దామనే దానికి ఆలస్యం ఎందుకు చేశాడు ఇల్లు రాజకీయం ఉన్నది ఇందులో ఇంకో పొరపాటు ఉన్నది ఈ తెలి టీఆర్ఎస్ నాయకుల అవినీతి బయటపడుతుంది అనేది ఒకటి ఏదైనా ఇస్తే ఎన్నికల ముందు ఇస్తే వస్తుంది అని ఆలోచిస్తారని ఇప్పుడు మొదలు పెడుతున్నాడు మరి ఇంత దీర్ఘంగా ఆలోచించి చూడాలి కదా చేశారా లేదు పన్నెండు శాతం పన్నెండు శాతం ఎవరికి దాదాపు పదమూడు పద్నాలుగు శాతం ఉన్న మైనారిటీలకు ఆరు శాతం ఏడు ఎనిమిది శాతం ఉన్న దళిత గిరిజనులకు ఎంత అయింది ఇది ఏ తొమ్మిది శాతం ఇది అది పదమూడు శాతం వేసుకో ఇరవై రెండో శాతం ప్రజలకు పన్నెండు శాతం ఇస్తా అన్నాడు నాలుగు నెలలు ఇస్తా ఇచ్చాడా అంటే మభ్యపెట్టాడు ఇక్కడ తెలంగాణ అంశం నేను తెచ్చినా కానీ వాళ్ళు తెచ్చిందనే ముచ్చటం లేదే డెబ్బై రెండులో డెబ్బై ఏడులో రెండు వేల నాలుగులో వాజ్పేయి ఇవి రాజకీయాలు నడుస్తుంటాయి కానీ రాజకీయాలను ఉపయోగించి ప్రజలకు మేలు అనేది కాంగ్రెస్ తపన అందుకే అప్పుడప్పుడు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు చేయలేదు అది చేయమని చెప్తున్నాం ఇలా ఏది దొంగతనాన్ని బయట పెడుతున్నాం దొంగలు అంటున్నాం రాజకీయాలు చేస్తున్నారు అంటున్నాం ప్రజల కోసం కాదంటున్నావు నువ్వు చెప్పింది ఏ చేయలే ఇంకో మాట మంచినీళ్ళు అయితే అందరికీ మంచిదే కదా చెరువులు బాగా చేస్తావు వద్దంటరా ఓకే నీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదే నీకు మంచినీళ్ళు గుర్తు రాలేదు చెరువులు బాగు అనేది నీకు ఆలోచన లేదు గవర్నమెంట్ రాంగ్ ఏమైంది పెట్టావు నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో పెడితే వేరే వాళ్ళు ఏమన్నారు అరే డెబ్బై శాతం ఉన్నది ఎనభై శాతం ఉన్నది మిగతా పది శాతమే కదా ఇరవై శాతమే కదా అంటారు కదా దాంతో ఒకటి కదా నా ఇంటికి నీళ్ళు వస్తానే ఒకటి వస్తారా ఈయన చెప్పిండని అంటే ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ మంచి జరిగిందా లేదనే పాయింట్ కదా ఒక్క నిమిషం అయ్యా నాయన మనం రాజకీయాలు మాట్లాడుతున్నాం మీరు సమయం ఇవ్వాలి మీరు వినాలి ప్రజలకు చేరవేయాలి ఏమంటున్నా నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ ఇంటింటికి నీళ్ళు ఇస్తావు అంటే ఓట్లు పడునా అరే నా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా వీడేందా ఇచ్చేది ఎంతమందికి ఎనభై శాతం మందికి ఉన్నది అందుకోసం ఆ మాటలే ఎలక్షన్ తర్వాత ఎందుకు పెట్టిండు దోపిడీ కోసం పెట్టాడు ఆ పేరు పెట్టి ఇది గమనించమని కోరుతున్నాను ఇగో ఇలాంటి నక్కచిత్తుల వేయాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సార్ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి దాదాపు అరవై లక్షల సభ్యత్వాలే ఉన్నాయని అంటున్నారు నలభై నాలుగు నలభై మూడు మరి ఏంటి మరి అంటే అంత మెజారిటీ ఉన్నప్పుడు వేరే పార్టీలకు అంత అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలకు జనం వస్తారు అయితే వాళ్ళంతా కమిటీ అయి వస్తున్నారా ఓ ఇవి దయచేసి అర్థం చేసుకోమంటున్నా మీరు మెంబర్షిప్ తీసుకొచ్చిన వాళ్ళందరూ ఓటు అంటారు మీరు అట్లా అయితే ఇట్లేదుకుంటుంది అయ్యో మనకు ఎంత కావాలా ఎన్ని వట్లు కావాలా మా పార్టీ గురించే కాదు వాళ్ళ పార్టీలో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి అయ్యో ఓట్లు పడ్డాయా మెంబర్షిప్ అంత ఓట్లు పడ్డాయా టీఆర్ఎస్కి మెంబర్షిప్ అంత ఓట్లు బీజేపీ పడ్డాయా కొద్దిగా దగ్గరలో ఉండవచ్చు సిపిఎస్ సిపిఎంకు ఎందుకంటే వాళ్ళు అసలే తక్కువ అది వేరు అందుకోసం ఇవి ఏదో విషయాల మీద ప్రామాణికం కాదు ప్రజలు రాజకీయాలు వేరు రాజకీయాల కోసం రాజకీయాలు చేయడం ఒకటి రాజకీయాలు ప్రజల కోసం అని భావించేది కాంగ్రెస్ పార్టీ ఫైనల్గా మీ నియోజకవర్గంలో ఏ నాయకుడిని పొన్నా లక్ష్మి ఎదగనివ్వట్లేదు అనేది ఒక వాదన సార్ అది దానికి మీరు మీరు ఒకసారి కన్క్లూజన్ ఇచ్చేసేయండి అంటే ఇప్పుడు దీన్ని మీరు రాజకీయంగా అనుకోకుండా ఎవడలా మాట్లాడినా కూడా వాళ్ళకు ఒక సమాధానం చెప్పండి అంతనా ఓకే ఓకే ఎదగనీయలేదు ఎదగనియందే ఇంతమంది బీసీలు ఎస్సీలు అవకాశాలు కల్పించే వాస్తవం కదా కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రశ్న రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకు అడుగుతారా మీరు మా పార్టీలో ఉన్న పెద్ద నాయకులు అందరిని అడుగుతారా బ్రహ్మాండంగా శేఖర్ అడిగారే మీరు ఎందుకంటే మీ ఇదే ఇదే అడుగు అడిగారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు జనారెడ్డి గ దగ్గర పోయి నువ్వు వేరే వాళ్ళకి ఇస్తావా ఎదగనిచ్చి అని అడుగుతావా సందర్భం వస్తే డెఫినెట్లో సందర్భం తీసుకోరు నానే అరే పిచ్చివాళ్ళయ్యా నేను సరే నేను పిలిచాను మీరు వచ్చారు సరే డెఫినెట్ కానీ మీరు పోయి అడగలేరు అడగట్లేదు మేము ఎదిగరించేది కాదు ఎవడైనా రాజకీయంలో తనే ఉండాలనుకుంటాడా అనుకోడా జీవితంలో నలభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం మేము త్యాగం చేశాం సరే పదవులు అనుభవించవచ్చు పేరు రావచ్చు పేరు చెడిపోవచ్చు కానీ పార్టీకి లాయలిస్టులు కావు అనుకోవడం పొరపాట నా స్థానం తీసుకోండి గొప్పడా ఇది ఎక్కడ నా స్థానం ఇవ్వకపోయినా బడుగు వర్గాలకు ఆశాభోలకు ఆ అవకాశం కల్పించి ఎంతమందిని చేశాం ఒక ఇగో ట్రైబల్ అమ్మాయిని జడ్పీ చైర్మన్ చేశాం ఇంకో మున్సిపల్ చైర్మన్ చేశాం కోఆపరేటివ్ చైర్మన్లు చేశాము అవకాశాలు కల్పిస్తేనే కదా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎవరైనా ఉన్నారని వచ్చిందా ఇవన్నీ ఎందుకు విశ్లేషించారు మీరు ఇంత చేసినే అవకాశం వచ్చింది కదా ఇది అడుగుతారు మరి మిగతా నాయకులు అడగండి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కేసీఆర్ని అడుగుదామా ఆయన కొడుకే అంటాను ఎందుకు ఆ కుటుంబం వల్లే నలుగురు ఉన్నారు ఎందుకు అంతకుముందు ఏమన్నా రాజకీయం చేసి మెయిల్ చేసిండ్రా ఊళ్ళో చెరువు బావ చేసుకోలేదు ఆయన ఎవరైనా అడిగారా అందరు కుటుంబంలో నాలుగు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు అంటున్నారు కదా సార్ జనాలు ఇస్తున్నాయి కదా సార్ వాళ్ళు కూడా గెలిచింది నేను కాదన్న అందుకే కదా ఓట్లు వేయడం లోపట అన్ని భాగాలను అన్ని విభాగాలను అందరినీ సమన్వయం చేసుకొని అందరి మద్దతు తీసుకోవడానికే మేము ప్రశ్నిస్తున్నాం మేము అడుగుతున్నాం అని చెప్పింది అందుకే మీరు చెప్పింది విన్నారు కదా ఇంతవరకు మా మొదటి డిస్కషన్ అంతా అదే కదా మరి సో మొత్తానికైతే ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఓడిపోతుంది అనుకుంటున్నారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది పక్కా పక్కా గెలుస్తుంది ఎందుకంటే పరిపాలన విధానం రాజకీయాలు చేస్తున్నది సత్యమేవ చేతే ఎందుకన్నారు అవునా కదా ఇప్పుడు రామాయణం ఉంది రామాయణంలో రాముని చరిత్ర రాముదే రావణాసురుని చరిత్ర రావణాసురుడే రావణాసురుడు ఈ విశ్వంలోపట అత్యంత నేను మొదటి శివభక్తుడు అయినా ఆయన చరిత్ర ఆయనదే శ్రీరాముని చరిత్రే కొద్ది రోజులు ఆరణ్యవాసం చేయాల్సి వచ్చింది పాండవులు కౌరవులు ఉంటారు చరిత్రలో ఈ చరిత్రలో కూడా మంచి ఉంది చెడు ఉంది సత్యమేవ జైతే అంతని చెప్పి పోలీసు వ్యవస్థ లేకుండా చేస్తావా అవుతుందా పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి దుర్మార్గాలు జరుగుతున్నాయని అనాలా అందుకోసం ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాం ప్రజలను అర్థం చేసుకున్నాం ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నాం కష్టాలను దూరం చేయడానికి నిజేషన్లో మనవంతు పాత్ర ప్రజాస్వామ్య వ్యాధిగా పార్టీని పక్కన పెడదాం ఆలోచిద్దాం అది ఆలోచించమని కోరుతుంది అంతే తప్ప ఇంకేంటి సో థ్యాంక్ యూ పన్నా లక్ష్మి గారు ఎనీవే ఎనీ మళ్ళీ డిస్కషన్ రానియండి కానీ బట్ మీరు అంటే ఇంత సీనియర్ నాయకుడిగా ఉన్నారు పార్టీలో లాయల్టీగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు సో మీ అండదండలు పార్టీకి కానీ ఇప్పుడు పార్టీలో ఉన్న నాయకులు కానీ ఉంటాయని అందరూ భావిస్తున్నారు సో ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీని రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో అధికారంలో తీసుకురా వచ్చే విధంగా మీ ప్రయత్నం చేస్తారనే అనుకోవచ్చు సో మీరు కూడా గెలవాలని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో అది జనం చేతిలో ఉంది కాబట్టి నిర్ణయం మన చేతిలో లేదు కాబట్టి సో ఎలా ఉండిపోతుంది ఎనీవే ఇంత అయిన తర్వాత కూడా మీరు ఎనీవే అనే మాటతో ఇది చెప్పారు అంటే ఎందుకంటే అంటే ఇంతకుముందు జరిగింది కాదు లేదు మళ్ళీ మీరు దాన్ని తర్కించకండి ఇప్పుడు ఇదంతా మాట్లాడిన తర్వాత ఎనీవే అగో అది మన మానసిక పరిస్థితి ఓకే రైట్ సరే మీరు గెలుస్తారు సరే మీరు మీరు గెలువమంటే గెలుస్తాము మీరు అది కాదు మీరు ఆక్షేపం వ్యక్తం చేస్తున్నారని మెలివే అనేది దేనికి వర్తిస్తుంది మొదటి ఆలోచించు ఇదంతా చెప్పినా ఏముందిలే మీరు గెలవాలని కోరుకుంటున్నా ఉన్నారు అయ్యో సో మీతో మాట్లాడడం కష్టం కానీ సో నిజంగానే మీరు గెలవాలని మనస్ఫూర్తిగా వద్దంటారా నేను తప్పకుండా వద్దంటారా గెలుస్తాను గెలవాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ స్వీట్ తినిపిస్తాను కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో అవ్వాలని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ కాదు మీరు కోరుకోవడం కాదు మీ విభాగానికి సంబంధించిన వాళ్ళందరూ ఇవి బాగా ప్రజాస్వామ్య వదులుగా మంచి చెడులను చర్చించండి తర్కించండి ప్రజలకు చేరువేయండి అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది పున్నాళ్ళ లక్ష్మీ గారి మనోగతం సో ఏం జరగబోతుంది అనేది త్వరలోనే మనకు తెలియబోతుంది చూద్దాం వెకెన్సీ